దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని మీరు అనబట్టే కదా మీ బ్యాంకు లో మేము లోన్లు తీసుకుంటున్నాం. అలాగే ఇది మా ఇల్లు, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదే కదా. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి, నేను ఒకసారి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి టైం అడుగుతాను. ఐఎమ్ సారీ సార్, మీకు ఇప్పటికే చాలా సార్లు టైం ఇచ్చాను. మీరు ఆరిపోయింది వ్యాపారం చేసి కాదండి, చీటింగ్ చేసి. ఉన్న ఒక్క ఇంటి మీద 20 కాగితాలు సృష్టించారు, 20 బ్యాంకుల్లో లోన్లు పుట్టించుకున్నారు. ఇవాళ మేం చెప్ చేయలేదు అనుకోండి, రేపు వేరే బ్యాంకులు చెప్ చేస్తాయి. నేచురల్లీ అయ్యా, బట్ నా ఇంటిని నేను తాకట్టు పెట్టుకోవడం మోసం ఎలా అవుతుంది మేడం? మేడం, నాకు 80 కోట్ల యూనో లాటరీ వచ్చిందో అని బ్యాంక్ స్ట్రీట్ లో క్యాకిన పడగానే మీలాంటి బ్యాంక్ వాళ్ళందరూ లగెత్తుకుని వెళ్ళి కోట్ల కోట్ల అప్పులు ఇచ్చారే ఎవరికి? విజయవాడ నియోజకవర్గ ఓటర్ అయిన శ్రీ 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 బోళా భాస్కర్ గారికి. అది ISI స్టాంప్ ఉన్న మోసం అంటే. చూడండి, మీరు ఎన్ని లాజికల్ మాట్లాడినా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక బ్యాంక్ మేనేజర్ గా నేను రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అవ్వద్దని ఎవరన్నారు మేడం? కాకపోతే కొంచెం టైం ఇమ్మన్నాను. ఈసారి మళ్ళీ వ్యాపారంలో పెట్టి లాభాలని వడ్డీతో సహా కట్టేస్తాను. కావాలంటే ఆలస్యమైనందుకు వడ్డీ ఎక్కువ తీసుకోండి. ఎక్కువ వడ్డీ కాసపడ్డానికి నేను ఫైనాన్సర్ నో వడ్డీ వ్యాపారస్తులను కాదండి. అది కాదు మేడం, ఐఎమ్ సారీ. ఇక మీరు చెప్పేది లేదు, నేను వినేది లేదు. ప్లీజ్ పదండి. పరువు పోయిన తర్వాత బతకడం దండగ, నాకే సావాలనిపిస్తుంది. చెప్పిచ్చిదానా? కబుర్లు ఆపి ముందు బతికి పట్టగట్టే మార్గం వెతకనాయా? మార్గం వెతుక్కోవటం ఏంట్రా, మనం మెయిన్ రోడ్డు మీదే ఉన్నాం. శాస్త్రం ఏం చెప్పింది? ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోమంది. ఏ బ్యాంకు వల్ల మనం కట్టుబడ్డలతో రోడ్డు మీద పడ్డామో అదే బ్యాంకు ద్వారా కోట్లు సంపాదించి కొత్త బిల్డింగ్ లోకి అడుగు పెడుతున్నాం. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయి. కమ్ ఆన్, మూవ్ మూవ్. ఏయ్ అంద్రా, అంత డబ్బే ఇక్కడ రండి త్వరగా. కమ్ ఆన్, క్విక్ క్విక్. నమస్కారం, నా పేరు బంగారు సుందరయ్య. నేను ఈ బ్యాంకులో చిన్న అటెండర్ని. జస్ట్ పాస్ పోసుకున్నామని పక్కకెళ్ళా, అప్పుడే అంతా పాస్ అయిపోయింది అనుకుంటే ఎట్టా? మాది ఆంధ్ర బ్యాంకు, ఇక్కడ డబ్బులేసినా దెబ్బలేసినా వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. Thank you.
మేం బజార్ ని పడిపోయామనే బాధతో వాడు అలా చేశాడే కానీ వాడు అసలు దొంగ కాదయ్యా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చూసావా మా సుందరయ్య ఎంత మంచాడో. ఏం లేదయ్యా, ఆ బ్యాంకు దోపిడి జరిగే హడావిల్లో ముఖం సరిగ్గా చూడలేకపోయాను. అమ్మిరా తమ్ముడు శివరాజే ఈ పని చేసుంటాడు అని అనుకున్నానని ఒక్క మొక్క చెప్పు చాలు అని బయట పడిపోతాడు. చెబుతాడు, గురువును బట్టి శిష్యుడు, తండ్రిని బట్టి కొడుకు, తల్లిని బట్టి కూతురు, అన్నని బట్టి తమ్ముడు, పెద్దల్ని బట్టి పిల్లలు పాడైపోతారు రా. నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ తమ్ముడు కూడా నిజాయితీగానే బతికేవాడు. బళ్ళో పిల్లోడు బలపం మింగితే పోన్లే తంటోడని వదిలేస్తావా? చేసింది తప్పురాని మూతి మీద ఒక్కటిస్తాం. కంచె దాటి పశువు చేలో పడితే పోన్లే అడగటానికి నోరు లేక కాలు జారిందని ఊరుకుంటావా? కొన్నాళ్ల పాటు బందెల దొడ్లో బంధిస్తాం. నీ తమ్ముడు చేసింది తప్పురాని చెప్పనందుకు నీకు ఈ చెంపదెబ్బ. తప్పుడు పని చేసినందుకు వాడికి జైలు శిక్ష తప్పదు కాబట్టి నేను సాక్ష్యం చెబుతా. బంగారు సుందరయ్య సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ ముద్దాయి శివరాజుకు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్ని పేపర్లో పడతానండి. బ్యాంకు దోపిడీకి దుండగుల యత్నం, అరెస్టు, కోట్లు కాపాడిన బ్యాంకు అటెండర్ సుందరయ్యని అన్ని పేపర్లలోనూ ఫ్రంట్ పేజీలో వేయిస్తాం. అట్టయితే ఆగండి ఆగండి ఆగండి, మా పిల్లల్ని కూడా పిలుస్తాను. అరే పెద్దోడా వస్తున్నాడండి, మీ ఆవిడ్ని కూడా రమ్మను. మా పెద్దోడండి, మా కోడలండి. పద్మావతి ఎక్కడా? వస్తున్నాడీ. మా అమ్మాయి అండి. నమస్కారం బిట్టు. నమస్కారం. మీకంటే మీ పిల్లలేమో చాలా పెద్దవారిలా ఉన్నారేంటండి. భలేవారండి మీరు. వాళ్ళ డాడీ అని పిలుస్తుంటే నన్ను నిజంగానే డాడీ అనుకుంటున్నారా? నా చిన్నప్పుడు మా నాన్న పోయాడండి. మాకు ఊహ వచ్చేసరికి మా అమ్మ కూడా పోయిందండి. అమ్మ పోతూ పోతూ వీళ్ళందరినీ నా చేతిలో పెట్టి, ఒరే సుందరయ్య, వీడు వయసులో నీకంటే పెద్దోడైన ఉత్తి పిచ్చి మారాదురా, ఇక నుంచి అన్నకి తమ్ముడికి చెల్లికి అమ్మవైన నాన్నవైన నువ్వేరా అందండి. అందుకే వీళ్ళందరినీ నా బిడ్డల్లా చూసుకుంటున్నానండి. వీళ్ళకి పెళ్లిళ్ళ ఈ సెటిల్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోనని నాకు నేనుగా ఒట్టేసుకున్నానండి. మా పెద్దోడు సెటిల్ అయ్యాడండి, ఇంటర్నెట్ కూడా పెట్టాడు. ఎరా సుందరయ్య కంప్యూటర్స్ డాట్ కామ్ అని మా తమ్ముడి పేరుతో ఒక ఇంటర్నెట్ సెటిల్ స్టార్ట్ చేసామండి.
మా చిన్నోడు వెంకటేశ్వరరావు అండి, అంటే నా చిన్న కొడుకండి. ఆడేదో పని మీద బయటికి వెళ్ళాడు, డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తాడండి. వాణ్ణి దీన్ని ఒక ఇంటోళ్ళని చేశాక అప్పుడు నేను ఒక ఇంటోళ్ళని అవుతానండి. ఈ ఇల్లు మా రిలేషన్స్ అండి, నేను వాడి మేనమావనండి. ఇది వాడికి కాబోయే పెళ్ళం, ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాం. ఏమండి మా మామయ్య మేనకోళ్ళు కూడా దిగొచ్చా? ఓఎస్ తప్పకుండా దిగొచ్చు. మామయ్య మీరు కూడా రండి, రేపు పొద్దున్న పేపర్ లో ఫోటో చూసుకోవచ్చు. సరే లే. అరే పెద్దోడా నువ్వు రారా, మా చిన్నోడు కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. తప్పదు ప్రమీల, నాకు జాబ్ లేకుండా పెళ్లి చేసుకుని నువ్వు మా జాయింట్ ఫ్యామిలీకి ఎంటర్ అయితే ఇద్దరు మన బటన్ అయిపోతాం. పైగా ఉద్యోగం లేని మొగుడంటే పిల్లలకి చీపులుక్కు, ముట్టుకున్నా ముద్దెట్టుకున్నా ఉద్యోగం లేదని దెప్పుతారు. అయితే ఇంకెందుకు, పార్కులోనే పక్కేసి పడుకోండి. అయ్యా నాన్న, నాన్న గనకే చెప్తున్నా, నువ్వు కాసేపు సైలెంట్ అయిపో, నువ్వు చేసుకోవే. సారీ అండి. ఈసారి లీగిన తర్వాత కానీ ఓ ఇన్ఫర్మేషన్ చెప్పు. ఈ లవ్ మ్యాటర్ని మీ ఇంట్లో లీక్ చేసావా? చేయలేదండి. అమ్మా చెయ్యలేదా? చేయకపోతే నా కూతుర్ని బజార్ దొరుకుంటారే బాబు. ఏంటా ఎరుచుప్పు, దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది కాదండి, పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు? నువ్వు కక్కుర్తి పడి నా డాక్టర్కి స్టమక్ అయి అబార్షన్ చేయించుకున్న తర్వాత. సారీ సార్, నేను అలాంటి కాదు. మన్నయ్యతో మాట్లాడి త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. అయితే నో ప్రాబ్లం. ఏమ్మా గుత్తులు గజలక్ష్మి అమ్మగారు, పండగ పాలకూలు వెళ్తున్నారా? ఏం వెళ్తామయ్యా పండక్కి. చిన్నతనంలో అయితే చలిమంటలు గొబ్బెమ్మలతో సందడి సందడిగా ఉండేది. ఇప్పుడు చలిమంటలకు కట్టెలు కరువు అయ్యాయి, గొబ్బెమ్మలకు ఆవుపేడ కరువు అయింది. అందుకని పండగలకు వెళ్ళటం మానేస్తావా? భలే బాగా చెప్పారమ్మా. మానేయకపోయినా ముందున్నంత ఇంట్రెస్ట్ ఎక్కడుంది చెప్పండి. ఏదో గారిలో పాయసమో పొద్దున్నే మెక్కడం, సాయంకాలం షికారులు చెక్కేయడం. చాలా కరెక్ట్ గా చెప్పారమ్మా అడుసుమిల్లి అనసూయమ్మ గారు, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమయ్యో నువ్వు అలా డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకు, మా ఆయన విన్నాడంటే నా పని అవుటే. రామ రామ సంతకం చేయండమ్మా, మా ముఖానికి డబల్ మీనింగ్లు కూడానా? మిమ్మల్ని చెప్పమనిగా. ఏంట్రా పెద్దోడా ఇలా వచ్చారు? అవును ఈ అమ్మాయి ఎవరు? తమ్ముడు ఒక నిమిషం నీతో పర్సనల్గా మాట్లాడాలి. నాతో పర్సనలా? దా తమ్ముడు, ఈ అమ్మాయి పేరు ప్రమీల, మన చిన్నోడు ప్రేమించా అంట. వాడేమో నీతో చెప్పడానికి భయపడుతుంటే నేనే తీసుకొచ్చాను. ఏమయ్యా సుందరయ్య, తమ్ముడు లవ్వా? అమ్మాయి బానే ఉంది, ఓకే చేసేయ్. మీరు ఉండండి మేడం గారు. అమ్మాయి చాలా మంచిదంట, వాడితో పాటే చదువుకుంది. నువ్వు ఒప్పుకుంటేనే. ఒప్పుకోపోవడానికి ఏముందిరా పెద్దోడా, అందంగా ఉంది, చదువు ఉంది, వీడికి జోడి బాగుంది, పెద్దోళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించడమే. మా మీ నాన్నగారు అమ్మిరాజ్ గారు అమ్మాయినండి. అమ్మిరాజ్ అంటే చీరల బిజినెస్ చేసే అమ్మిరాజేనా? అవునన్నయ్యా అతనే. నీకు ముందే తెలుసా? తెలుసు తెలుసు అమ్మా, నేను మీ నాన్నగారితో మాట్లాడతా, నువ్వు బయలుదేరు. అన్నయ్య నేను కూడా. చిన్నోడా నువ్వు ఉండరా, నువ్వు బయలుదేరమ్మా. రే చిన్నోడా నీకు దండం పెడతానురా, అమ్మాయిని మర్చిపో. ఆ పిల్ల మంచిది కావచ్చు, వాళ్ళ నానే పరం బేవారసుగాడు. అంతెందుకు, ఈ బ్యాంకులో దొంగతనం చేసింది కూడా వాడి తమ్ముడేరా? రే నువ్వు అమ్మాయిని మర్చిపో. సుందరయ్యా వస్తున్నాను. అమ్మగారు నీకు తెలుసు కదా, బ్రదర్ అంత సాఫ్ట్గా ఉంటాడు, అంత కఠినంగా ఉంటాడు. అమ్మాయిని మర్చిపోవటం మంచిది. పద హలో. ఎస్ వన్ మినిట్ సుందరయ్య ఫోన్. వస్తున్నానమ్మా. ఎవరమ్మా? హలో. బతికాడా చచ్చాడా? మందు తాగినా చావలేదంటే అది కల్తీ పురుగుల మందు అయి ఉంటుంది. ఏం పర్వాలేదు, నాతో రారా,
ఇదే హాస్పిటల్ పై ఫ్లోర్ నుంచి కిందకు తోస్తా, ఖచ్చితంగా చస్తా. అన్నయ్య నీకేం లోట్ చేశానురా, వీడికి ఏం లోట్ చేశానురా పెద్దోడా, కాళ్ళకి మట్టి అంటకుండా చెప్పులు తొడిగే దగ్గర నుంచి చేతిలో బలపం పెట్టి చదువు నేర్పించేంత వరకు కన్న కొడుకులా చూసుకున్నానురా, పురుగుల మందు వేయ్ నా జేబులో పావులా లేకపోయినా వందలకు వందల పాకెట్ మనీ ఇచ్చి ఫ్రెండ్స్ మధ్య పరువుగా తిరగమని చెప్పా, చెప్పానా లేదా? రే చిన్నోడా, మరి ఇంకా ఏం చేయలేదనరా, చచ్చిపోవాలనుకున్నావు? రే చిన్నోడా, అమ్మ నాన్న ఉండుంటే నా ఇంకో తమ్ముడిని కనివ్వగలరా? నేను అమ్మలా నాన్నలా చూసుకోగలను, కానీ ఇంకో తమ్ముడిని తెచ్చుకోలేనురా, తెచ్చుకోలేనురా. నన్ను క్షమించన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను, నేను ప్రమేయాన్ని మర్చిపోతాను. అంత ఇష్టం అనుకుంటే అప్పుడే చెప్పొచ్చు కదరా, నేనేం కాదనేవాడినా? అమిరాజ్ గడు వాడు కూతుర్ని ఇవ్వటానికి అడ్డమైన కండిషన్ పెట్టాడు తమ్ముడు, అందుకని. ఏంటంటే ఆడు కండిషన్లో? వాడు బజార్ను పడ్డాడు కాబట్టి, షెల్టర్ లేనివాడు కాబట్టి, వాడి పని మనిషితో సహా లైఫ్ లాంగ్ మన ఇంట్లోనే వచ్చి ఉంటాయట. ఉండని. ఏ ఇంతమంది ఉంటున్న ఇంట్లో ఆడు ఆడి పని మనిషి ఎక్కువైపోతారా ఏంటి? ఆడి ఆడి కండిషన్లను ఒప్పుకున్నా అని చెప్పండి ఆ యాదవ్కి. అదొక్కటే కాదు తమ్ముడు, అంతకంటే పెద్ద కండిషన్ పెట్టాడు. ఎంత పెద్దదైనా చిన్నోడు కంటే చిన్నదే గాని చెప్పు. ఆడల్లుడు అయినింటోడైనా కాకపోయినా పర్వాలేదు, కానీ ఆధారం లేనివాడు మాత్రం కాకూడదంట. అందుకని నువ్వు రాజీనామా చేసి ఆ ఉద్యోగం వీడికి ఇస్తే తప్ప తన కూతుర్ని వీడికి ఏమనన్నాడు? అబ్బో, ఆకాశంలో చంద్రుడిని కావాలంటాడో కైలాసంలో నందిని తెమ్మంటాడో అని కంగారు పడ్డా. ఉద్యోగమే కదరా, ఆ ఉద్యోగం వీడి చేస్తేంటి నేను చేస్తేంటి? ఎరా, జీతం వచ్చేది మన ఇంటికేగా. పెద్దోడా, రేపే తాంబూలాలు, ఆ పైవారమే పెళ్ళి అని అమిరాజ్ గారికి చెప్పండి. ఏంటయ్యా ఇది, తమ్ముడు పెళ్ళంటే ఎవరైనా బంగారం కొనిస్తారు, బట్టలు పెడతారు, నువ్వేంటి కడుపులో తల తీసి చేతిలో పెడతానంటావు? నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదమ్మా, ప్రేమ. అయితే మాత్రం ఎవడో అమిరాజు గారు చెప్పాడని తమ్ముడికి ఉద్యోగం రాసేస్తావా? అమ్మా నాన్న లేనోడు కదండి, వాళ్ళు పోతూ పోతూ. చాలు చాలు చాలు, ఏదైనా అంటే చాలు, ఈ స్టోరీ మొదలు పెట్టేస్తావు. వాళ్ళు పోయేప్పుడు ఆ పిల్లల్ని చేతుల్లో పెట్టి ఉగ్గు పెట్టి పాలు పట్టి పెంచమన్నారు, అందుకని పాపం పెంచావు. ఇప్పుడు వాళ్ళు డాడీ అని పిలుస్తున్నారు కాబట్టి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ జాబ్ ఇచ్చేస్తావు, రేపు గుండె ఇస్తావు, ఎల్లుండి కిడ్నీ ఇస్తావు, ఆ తర్వాత నీ ప్రాణమే ఏమంటారు అప్పుడు? మరి నా ప్రాణాలు ఇవ్వాలి కదండి, అదే కదా అమ్మ అమ్మ ప్రేమ అంటే. అమ్మన్న తర్వాత ముందు బిడ్డకు పాలిస్తుంది గాని భర్త కాఫీ కాచియదు కదండి. మీరు ఇంత మాట్లాడుతున్నారమ్మా, మీరు మీ ఇంటికి వెళ్ళేసరికి మీ భర్త పూలతోటి బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, బిడ్డ ఆకలితో హాల్లో ఏడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారమ్మా? ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు పాలిస్తారు గాని మీరు మీ భర్త దగ్గరికి వెళ్ళరు కదమ్మా. అదేనమ్మా అమ్మ ప్రేమ అంటే, ఆ అమ్మ ప్రేమ లాంటిదే నా ప్రేమ కూడాను. నీ ప్రేమ బాగానే ఉంది గాని ఉద్యోగం మానేసాక ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని ఉల్లిపాయలు కోసుకుంటానండి. మీరు పెట్టే బాధల కన్నా ఆ బాధలే బెటర్లేండి. పెట్టలేదు ఏంటండి? సుందరయ్య పేపర్ తీసుకురా, ఫైల్ తీసుకురా, సుందరయ్య టీ తీసుకురా, టిఫిన్ తీసుకురా, సుందరయ్య అది తీసుకురా, ఇది తీసుకురా అని నాకు రెస్ట్ లేకుండా చేశారు. అదే మా తమ్ముడు అయితే డిగ్రీ చేశాడు కాబట్టి మేడం గారు ఏ ఫ్యాన్ కింద కూర్చునే క్లర్క్ పోస్ట్ ఇస్తారు. మేడం గారు రూల్స్ ఒప్పుకుంటాయో తప్పంటాయో నాకు తెలియదు గాని నా ఉద్యోగం మాత్రం మా తమ్ముడికి ఇవ్వాలి. కోట్లు చేజారిపోకుండా ఈ బ్యాంకును కాపాడి, ప్రైజ్ మనీ కూడా వద్దు, ఇది నా ఫ్యామిలీ అన్న మనిషివయ్యా నువ్వు. ఈ బ్యాంక్ మేనేజ్మెంట్ నీకు బోల్డ్ అంత రుణపడింది, తప్పకుండా ఇస్తారయ్యా. థ్యాంక్స్ అమ్మా. రామావా టైంకి వచ్చావు. టైంకే వస్తాను, అది నా హ్యాబిట్. పెద్దోడి మావా, తాంబూలాలు అప్పుడు నువ్వు ఉంటే మంచిది. నేను తాంబూలాలకన్నా లేదు, నీతో అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చా. ఎటు తేల్చుకోవడానికి? బెటకారాలు వద్దు, తమ్ముడు పెళ్ళంటే ఉద్యోగం రాసిచ్చేస్తావా, రేపు చెల్లెలు పెళ్లి అంటారు ఆస్తి రాసి ఇచ్చేస్తావా, ఆ తర్వాత బిడ్డలు బారసాలంటారు, నీ బాడీలో బ్లడ్ కావాలంటారు, ఇచ్చేస్తావా? ఇస్తా. బాడీ ఇచ్చి బ్లడ్ ఇచ్చి ఇంక నా కూతురుకు నువ్వేమిస్తావురా? మంచి బిడ్డలను కనిపెడతా.
జోకులు నాకోవచ్చు, ఐదు అడుగులు ఎనిమిది అంగుళాలు పెంచావు, హైట్కి తగ్గ ఫుడ్ పెట్టావు, ఏజ్కి తగ్గ ఎడ్యుకేషన్ ఇప్పించావు, ఏ ఫైల్ సంఖ్యలు పెట్టుకుని వాళ్ళకి ఆఫీసులు తిరిగితే ఆడు ఉద్యోగం వాడికి దొరకదా? నీ జాబ్ తప్ప ఈ దేశంలో ఉద్యోగాలు లేవా? జాబ్ ఎవరు చేస్తే ఏంటి మావా? జాబ్ ఎవరు చేస్తే ఏంట? ఆ మాట అనడానికి సిగ్గులేదురా, నాకు ఆకలేస్తుంది, నువ్వు తింటే సరిపోద్దా? ఆడికి నిద్ర వస్తుంది, నేను పోతే సూట్ అవుతా, ఇది జబ్బు చేస్తుంది, నేను మందు వేసుకుంటే తగ్గిపోద్దా? నువ్వు ఈ పిచ్చి మాటలు ఆపుతావా లేదా? నీ పిచ్చి కుదిరే వరకు నేను ఆపను. మందు తాగేవాడికే కిక్కు, ఉద్యోగం చేసేవాడికే శాలరీ చెక్కు అని నీకు అర్థమయ్యే వరకు నేను ఆపను. తాంబూలాలకు టైం అవుతుంది మావా. తక్కువ టైం, తర్వాత చూసుకోవచ్చు. ముందు నా కూతురు జీవితం ఏంటో చెప్పు. నేను చేసుకుంటానని చెప్పాగా. ఏం పెట్టి చేసుకుంటారా? ఉద్యోగం లేని మగాడు మొగుళ్ళు లేని ఆడదాని టైపు, ఆధారం లేని మగాడు దారం లేని సూది టైపు. ఇంతకీ నీ లెక్కేంటి? లెక్కలు ఎక్కలు ఏం లేవు, ఒకటే ముక్క. నువ్వు సరేను, సాయంత్రానికల్లా ఆడి కళ్ళల్లో కనిపించే అమ్మాయి రంగుకు మించిన రంగు గల పిల్లని తెచ్చి ఆడి కళ్ళ ముందు పెడతా. చూడు మావా, ఎవడో గన్నయ్య గాడు వచ్చి, అరే సుందరయ్య నువ్వు బ్యాంకు ఉద్యోగివి, మీ మామ కూతురు కంటే కత్తి లాంటి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తానరా అంటే నేను చేసుకుంటానా? నాట్ పాసిబుల్. వై లవ్ అండ్ అఫెక్షన్? ఇది అదే ఎదవ లాజిక్లు చెప్పి నా మైండ్ లాక్ చేయాలని చూడకు. ఇదే చెప్తున్నా, నా మేనల్లుడు సుందరయ్య ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగి ప్లస్ అందగాడు, అందుకే నా కూతుర్ని ఇస్తున్నానని ఊరంతా చెప్పేసుకున్నా. ఇందులో ఏం తేడా వచ్చినా నేను చాలా దూరం వెళ్ళిపోవలసి వస్తుంది. ఎన్ని మైళ్ళ దూరమో? నా కూతురికి వేరే బ్యారేజ్ ఫిక్స్ చేసేంత దూరం. మాయా పెద్దోడా, మామయ్య టాక్స్ లో తేడా వచ్చింది, అందుకే కొట్టా. గోపు మీద కొట్టా కదా గుయ్యమని ఉంటుంది. మనం తాంబూలాలు మార్చుకొని వచ్చేసరికి మామయ్య కూడా పర్ఫెక్ట్ కండిషన్ లోకి వచ్చేస్తాడు. పదండి. నమస్కారం మేడం గారు. నమస్తే. ఏంటి పెద్దమ్మా, ముందొస్తే పెళ్లి పనులు చేయబడొద్దనా పెళ్లి టైంకి వస్తున్నావు? ఎక్కడా, ఇంటికి సున్నాలు నువ్వే కొట్టి, గుమ్మాలకి పసుపు నువ్వే పూసి, మామిడి గుమ్మల ఘాటు నుంచి మండపం దాకా మొత్తం నువ్వే పెట్టించావు. ఇంకా మాకే మిగిలింది చేయడానికి. ముందొస్తే పెళ్లి కూతురు పూల జడన వేసేదానివి కదా. ఇప్పుడు పూల జడలు ఎవరేసుకుంటున్నారా? అన్ని పోనీటెయిల్సేగా దీనిలాగా. సుందరయ్య, సుందరయ్య. పెద్దోడా, ముహూర్తానికి ఎంత టైం ఉందిరా? అరగంట ఉంది. కరెక్ట్ గా 15 నిమిషాలు వచ్చేస్తా. ఎక్కడికి? వచ్చి చెప్తా తమ్ముడు. శుభలేకుందా? శుభలేక. మరి ఊరికే పప్పన్న తింటానికి వచ్చావా? చచా, సినిమా హాల్కి వెళ్తే టికెట్ కొనాలని తెలుసా లేదా? ఈ రోజుల్లో నాటకాలకు కూడా టికెట్ కొనాలరా ఫూల్. అరే కుత్తే, అసలు పెళ్లి కొడుకు నేనురా, నాకు శుభలేక ఏంట్రా? Ah!
మీరు వాయిద్యాలు వాయించండి. ఎందుకు చేస్తున్నావు మావా ఈ పెళ్లి? పెద్ద మనిషి అయింది కాబట్టి చేస్తున్నా. అదేంటి మావా, మీ చెల్లెలకి ఇచ్చిన మాట అదే మా అమ్మకి ఇచ్చిన మాట గుర్తులేదా? నాకు మా అమ్మకి ఇచ్చిన మాటే గుర్తుండదు, మీ అమ్మకి ఇచ్చిన మాట ఎక్కడ గుర్తుంటుంది? నేను గుర్తు చేస్తా మావా. నువ్వు మా చిన్నప్పుడు మా అమ్మ నాకు దానికి ఆమ్ పెట్టినప్పుడు, టాటా తిప్పినప్పుడు, లాలి పాడినప్పుడు ఇదేరా నీ పెళ్ళాం అని ఎప్పుడు అనేది. నువ్వు కూడా తల ఊపావు. అప్పుడు ఊపా, ఇప్పుడు ఊపడం మానేశా. ఎందుకంటే నీ తమ్ముడు పెళ్లి నీ ఇష్టమైనప్పుడు నా కూతురు పెళ్లి నా ఇష్టం కాదా? అట్లా అంటే మరి దాని మనసు నా దగ్గర, నా మనసు దాని దగ్గర ఉంది కదా. అప్పు కాదురా ఇది, వడ్డీ కట్టి తీసుకోవడానికి మేద పళ్ళ కింద ఒకసారి బొట్టను వేలు పెట్టి తూచి అనుకుంటే తుడిచిపెట్టిపోతుంది. అంతేగాని ఈ పెళ్లి ఆపనంటావు? ఆపనా? ఎందుకంటే నీది 10th, అది డిగ్రీ, నీకు జాబ్ లేదు అడికి జాబ్ ఉంది, నీకు డబ్బు లేదు అడికి డబ్బు ఉంది. ఏమే మీ నాన్న చెబితే భగవద్గీత తిన్నట్టు విని బుట్టబొమ్మలా తలవపడమేనా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పలేవా? అలా అంటే ఎండిన అన్నంలో ఎండ్రిని కలుపుకుని చెరముత తిందామన్నాడు, అందుకే పెళ్ళయ్యాక ఒక్కదాన్ని చేస్తామని. ఏయ్ విన్నావుగా, చచ్చేదాన్ని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏం చేయనండి. ఏ ఊరు నీది? జనగాం. జంప్ అయిపో. నాన్న పదవే, అక్కడ తమ్ముడు పెళ్లి అవుతుంటే నీ పెళ్లి అవుతుందని తెలిసి హడావిడిగా పరిగెత్తుకొచ్చా. అదే ముహూర్తానికి మందు కూడా పెళ్లి. ఈ తాళిబొట్టు పెళ్లిపేటలు గరికి ముంతలు పట్టుకుని పదా. మంత్రులు గారు అక్షంతలు అయిన అక్కడ బాగా షార్టేజీ. అది ఆ దండ కూడా అందుకోండి సార్. ఆగండా ఆగండా, తీసుకోను అయినా. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోయా? మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయా? అవును మా అయ్య, తీసుకెళ్ళిపోయాడు. పోలీసులకు ఫోన్ చేయండి. దేనికిరా పోలీసులు కబురు? దేనికిరా? వాడి కొట్టారేంటండి? వాడి కాబోయే పెళ్ళాలు లేకపోతుంటే నార్మల్. ఈ పిడత మొహం గారు నా కల్లుడే అంటే ఆంధ్ర మైక్ టైసన్. మా సుందరయ్య గారే నా కల్లుడైనా గిల్లుడైనా. ఒక రకంగా వాడు వచ్చి మా అమ్మాయిని లేపు పోవాలనే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి డ్రామా ఆడా. సారీ ఫర్ ది ట్రబుల్. ఎలాగో వచ్చారు కాబట్టి పెళ్లి భోజనం చేసి మరీ వెళ్ళండి, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. భోజనం చేసే వెళ్ళండి. పెళ్లి 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 పెళ్ళి. సుందరయ్య ఏంట్రా ఇది? మా మామ నాకు జలకి ఇవ్వాలనుకున్నాడు, నేనే ఓ చిన్న జలకిచ్చొచ్చా. అందుకని కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని రథం మీద ఎత్తుకొచ్చినట్టుగా శిరీష నువ్వు సైకిల్ మీద ఎత్తుకొచ్చావు అనమాట. సర్లేగానే సైకిల్ పక్కన పెట్టు. పొగిడాను కదా బాబు. మంచి పని చేశావు. అయినా వాడికేం పోయే కాలంరా, మంచోడేగా. మంచోడే పెద్దమ్మ, కాకపోతే అప్పుడప్పుడు కాస్త మెంటలు. అందుకే గోబ గుయ్యమని పిచ్చొచ్చాగా పెద్దమ్మ. చిన్నోడి పెళ్లి చెల్లి పెళ్లి అయ్యాక గానీ నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా, కానీ తమ్ముడు పక్కన కూర్చొని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నయమే కదరా, నీ పెళ్లికి అయ్యే భోజనాల ఖర్చు తప్పింది. వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. ఫాలో మీ. మంత్రులు గారు అవే మంత్రాలు, వీళ్ళకి కూడా కలిపి చదవండి. అమ్మా పెళ్లి బొట్టు పెట్టవే. గట్టి మేడం గట్టి మేడం. అరే తమ్ముడు నమస్కారం పెట్టు నువ్వు కూడా. మామా లే మావా, లే మావా. ఆశీర్వదించు మావా. పెళ్ళికి ఎందుకు రాలేదు? మాట్లాడవే. పెళ్ళికి ఎందుకు రాలేదు?
ఎందుకంటే నేను కూడా పెళ్లి దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ శోభన ఏర్పాట్లు ఎవరు చూస్తారు? పెళ్ళి అంటే నా చేతుల మీద చేయలేకపోయాను, కనీసం శోభనమైనా నా చేతుల మీద చేయిద్దామని. అది నా చేతుల మీదుగా చేసుకుంటాలే. అబ్బా సరే పద, ఇప్పటికే ఇయర్స్ లేట్ అయింది. అది కాదు మామా, మరి నా చెల్లెలి పెళ్లి అంటే ఇప్పుడు శోభనం కట్టడం వద్దంటావా ఏంటి? మీ చెల్లెలికి ఇచ్చిన మాటే, అదే మా అమ్మకి ఇచ్చిన మాట. ఒరే సుందరయ్య, ఇక నుంచి నా కూతుర్ని పెళ్ళాం, ఏలుకుంటావో ఏట్లో తోసుకుంటావో నీ ఇష్టం. నువ్వు శోభనం గదిలోకి వెళ్ళు, నాకు అదో సాటిస్ఫాక్షన్ రా, నువ్వు వెళ్ళరా బాబు. అబ్బా ఏర్పాట్లన్నీ మంచి ఘనంగా చేశాడు. ఇదిగోనమ్మా పాల గ్లాస్, కొంచెం సిగ్గుపడితే వెళ్ళమ్మా. అబ్బా మల్లెపూలు ఏంటి, కొంచెం కూడా సిగ్గుపడకుండా నా పక్కన సెటిల్ అయిపోయావు? శోభన ఉంటే సిగ్గుపడాలి, లేదుగా సిగ్గెందుకు? అవునులే అమ్మా, ఏమీ లేని దానికి ఎక్స్ట్రా ఎఫెక్ట్లు అనవసరం. గాని అయినా నేను నీకు ముందే చెప్పానే, వాళ్ళందరినీ ఓ దారిలో పెడితే గాని నేను నీ దారికి రానని. నువ్వు నా దారి కాదయ్యా, నాదే నీ దారి. ఎట్టాగు ఏం చేసేది లేదు కాబట్టి కాసిని పళ్ళన్న తినిపించి పెట్టు. నిన్నేసుకొని ఆ మండపం నుంచి మండపం దాకా సైకిల్ దొక్కేసరికి పిక్కలన్నీ పట్టుకుపోయాయి. అవునే, అంత బరువు ఉన్నావేంటే? మరి నాలో నువ్వు ఉన్నావు కదయ్యా. చూసింది చాలు, నువ్వేం చెయ్యవు కానీ కనీసం నేను చెప్పిందైనా చెయ్యి. ఏం చెయ్యాలి? ఓ పాట పడిపెట్టు. పాట నేనా? ఏం మాయ ఉందో పిళ్ళాము సేతులల్లో, ఏం మిఠాయి ఉందో పిళ్ళాము మాటలల్లో. ఉందో పళ్ళాము సేతులల్లో, ఏం మిఠాయుందో పళ్ళాము మాటలల్లో. ఏం మాయబుందో పళ్ళాము సేతులల్లో, ఏం మిఠాయుందో పళ్ళాము మాటలల్లో. తెల్ల చీర కట్టుకొని పాల గ్లాసు పట్టుకొని గదిలోన అడుగు పెట్టి మొదటి రాత్రి గడవగానే పులిలాంటి పులిలాంటి, అయ్యో పులిలాంటి మొగుడు ఇంకా పిల్లలు తాడమ్మో, ఎంత మగాడైనా అరే కాతా దాసుడమ్మో. నా మొగుడి చేతులల్లో ఏం నిషా ఉందో, నా మొగుడి మాటలల్లో ఏం మాయ ఉందో. నా మొగుడి చేతులల్లో ఏం నిషా ఉందో, నా మొగుడి మాటలల్లో. పుట్టింటికి వెళుతుంటారమ్మ, మొగుణ్ణి వదిలేసి హాయిగా ఉంటారమ్మ. అప్పుడప్పుడు పుట్టింటికి వెళుతుంటారమ్మ, మొగుణ్ణి వదిలేసి హాయిగా ఉంటారమ్మ. మాయబుందో పళ్ళాము సేతులల్లో, ఏం మిఠాయుందో పళ్ళాము మాటలల్లో. మాయబుందో నా మొగుడి చేతులల్లో, ఏం నిషా ఉందో నా మొగుడి మాటలల్లో.
పోతే కొప్పులోని మల్లె పూలు ఏమంటాయో చెప్పు. ఉత్తున వెళ్ళిన మొగుడు రాత్రి దాకా రాకపోతే కొప్పులోని మల్లె పూలు ఏమంటాయో చెప్పు. మాయవుందో పెళ్ళాము సేతులల్లో, ఏం మిఠాయుందో పెళ్ళాము మాటలల్లో, ఏం మాయవుందో పెళ్ళాము సేతులల్లో, ఏం మిఠాయుందో పెళ్ళాము మాటలల్లో. ఎల్ల చీర కట్టుకొని పాల గ్లాసు పట్టుకొని గదిలోన అడుగు పెట్టి మొదటి రాత్రి గడవగానే పులిలాంటి పులిలాంటి అయ్యో పులిలాంటి మొగుడు ఇంకా పిల్లవుతాడమ్మో, ఎంత మగాడైనా అరే కథా దాసుడమ్మో. మొగుడి చేతులల్లో నిషా ఉందో, నా మొగుడి మాటలల్లో ఏ మాయ ఉందో, నా మొగుడి చేతులల్లో ఏ నిషా ఉందో, నా మొగుడి మాటలల్లో. ఇదిగోండి మేడం నా రాజీనామా లెటర్. ఈ రోజు నుంచి మన బ్యాంక్ కి నాకు రామ్ రామ్. నీ తమ్ముడి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉద్యోగం రాసిచ్చిన నీ చేత్తోనే అతనికి ఇవ్వు. మేడం ఇవి 410,000 రూపాయలు, నీకు రావాల్సిన పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ తీసుకో. తీసుకో. మా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి మేడం, వెళ్ళొస్తాను. చిన్నోడా, ఈరోజు నుంచి సుందరయ్య ఉద్యోగం నీది, బ్యాంకు నీది. ఏంట్రా ఇది? ఇదిగో గుత్తుల గజలక్ష్మి గారు, అడుసుమిల్ అన్సూయమ్మ గారు, అందరికీ చెప్తున్నా, నన్ను చూసుకున్నట్టే మా చిన్నోడిని కూడా మీ అందరి కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి. ఇదిగో సుందరయ్య, మాకు నువ్వు బిడ్డవైతే నీ బిడ్డ మాకు పసిబిడ్డ లాంటి వాడు, నువ్వేం దిగులు పడకు. నాకు తెలుసమ్మా మీ అందరి గుణం, నా బిడ్డ అంటే మీ బిడ్డ అనుకుంటారని. ఈ డైలాగ్ మా ఆయన వింటే డబుల్ మీనింగ్ తీసి స్పాట్ లో విడాకులు ఇచ్చేవాడు. మామూలుగా మాట్లాడు సుందరయ్య. రామా రామా నువ్వు రావే, డబుల్ మీనింగ్ అంట విడాకులంట, రామా రామా. ఏదర ఈశ్వరమ్మ గారు ఇదిగోండి 410,000. నీ భార్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నావా? అబ్బే లేదండి, మా చెల్లెలి పేరు మీద చేయండి, దాన్ని పెళ్లి చేయాలి కదా. మరి పెళ్లి చేసుకున్న పెళ్ళానికి ఏమి ఇస్తావయ్యా? నేను ఉన్నాను కదండి. నువ్వుంటే నిన్ను కొరుకు తినమంటావా? కనీసం నగలేని కొని పెట్టవా? దాన్నే అడగండి, నేను కావాలా నగలు కావాలా? ఏమ్మాయ్ మా బావే కావాలి. తెలుసులేవయ్యా, నగలంటే గూబ గుయ్యి అనిపిస్తావని భయం. ఎవడి కూడా నీ చేతి వాటిని చూపించావా? వామ్ము డబల్ మీనింగ్ రామా రామ్. ఈ తర్వాత సర్దచ్చు కానీ ఈ స్టాండ్ తీసుకెళ్లి పద్మావతి రూమ్ లో పెట్టు. అలాగేనమ్మా. మీ తమ్ముడి మావగారు సామాన్లు పంపించినట్టున్నారు. వాడి బొంద, వాడింట్లో ఇస్త్రాకులు కట్టకే దిక్కు లేదు, వాడెక్కడి నుంచి పంపిస్తాడే? మన రూమ్ లో పెడుతున్నారేంటి ప్రమీల? లగేజ్ అంతా అన్నయ్య రూమ్ లో పెట్టేస్తున్నావేంటి? అదేంటండి, ముందే అనుకున్నాం కదా పెళ్ళయ్యాక మా డాడీ పని మనిషి మనతోనే ఉంటారని. మీరే చెప్పండి మావయ్య గారు, కలిసి కాపురం చేసే వాళ్ళకి కదా సపరేట్ రూమ్ కావాలి. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నిజాలే మాట్లాడుతున్నాను. అంటే అన్నయ్య వాళ్ళని చెలిగదలు ఉండమంటావా? వాళ్ళు రాలిపోతే జాగ్రత్త. నోరు మొయ్యరా, అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేముంది? పైగా కలిసి కాపురం చేయని మేము ఎక్కడుంటేంటి, ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు. అమ్మాయి నువ్వు చెప్పిందే కరెక్ట్, మీరే ఆ రూమ్ లో ఉండండి. నేను చేస్తానండి, ఈ చెట్టుకు విరేసుకుని చేస్తాను. నన్నేం చేయమంటావే, నన్ను కూడా నీతో పాటు చావమంటావా? నువ్వు అడిగిన వెంటనే అంత డబ్బు తీసుకురావడం నవల కాదు. ఈ అసమర్థత ముందే తెలిస్తే నా డబ్బు ఎందుకు ఉంటేవాళ్ళండి? తెస్తానే, నా కిడ్నీ అమ్మో లివర్ అమ్మో నా తల నరుక్కును, నీ డబ్బులు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతా. నీ కట్నం డబ్బు నీ మొహాన్ని కొట్టి నిన్ను కట్టుకున్నందుకు నా తల నేను కొట్టుకుంటానే. ఇంకేమాట? ఏంట్రా పెద్దోడ ఏంటి గొడవ? ఏం లేదు డాడీ, ఏం లేదు. కిడ్నీ ఇస్తాను తల కొట్టుకుంటానంటూ ఏం లేదంటావు ఏంట్రా? దీని ఏమే అందరూ వినేట్లు అరవకపోతే నోట్లో కొడుకోవచ్చుగా, ఏంటా చూ. రే పెద్దోడ నీకేమన్నా పిచ్చా? కాస్తంతలో తప్పిపోయింది రాదే, తగిలితే దాని గొంతెమ్మ కొరికలు వింటూ నా గొంతు కట్టుకుని ఎలా కూర్చోమంటావు? దాని కట్నం డబ్బుతో పెట్టిన కంప్యూటర్ కంపెనీ ఉందిగా, దాన్ని పెద్ద చేసే అవకాశం వచ్చింది.
దానికి 4 లక్షలు కావాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి తెస్తాం? నా వల్ల కాదంటే ఇదిగో ఇది. కంపెనీ పెద్దది కాపోయినా పర్లేదండి, చిన్న దాంతోనే సంతోషపడతాం. కానీ ఇప్పుడు మీరు చేసిన పనికి మొత్తం గుల్ల చేస్తున్నారుగా. మాయ, ఇన్నాళ్ళు ఇంటర్నెట్ తో జరిపోతున్న మనకి ఒక మంచి ఆఫర్ వచ్చింది. నెట్ మార్కెటింగ్ లో వెబ్ డిజైన్ చేయమని ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ 4 నెలల్లో కంప్లీట్ చేస్తే 8 లక్షలు వస్తాయి. ఈయన గారు పుసా పుసా సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనుకున్న టైంకి కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి వచ్చే నష్టానికి పరిహారంగా మనం 4 లక్షలు ఎదురు కట్టాల్సి వస్తుంది. మరి అయితే పని మొదలు పెట్టండి అమ్మా, త్వరగా తెవలాలిగా. అందుకే ఇది చావులు దాకపోయింది. డాడీ, పని మొదలవ్వాలంటే 6 కంప్యూటర్లు, 10 మంది వర్కర్స్, 2 ఏసీలు, 9 మోడల్ కావాలి. అందుకు 4 లక్షలు పెట్టుబడి. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ మాట ముందే తెలిసినప్పుడు అత్యాశ పోయి సంతకాలు చేయడం ఎందుకు? పోతే నా కట్టిన డబ్బుతో పెట్టిన కంపెనీయే కదా పోయేది. వాళ్ళ కాంపెన్సేషన్ నా కంపెనీ అమ్మి కడదామనేగా. కంపెనీ కోసం చెల్లెలు కట్టిన డబ్బులు తీయాలంటావా? కట్టిన డబ్బులు ఏంట్రా? అది కాదు డాడీ, నువ్వు పద్మావతి పెళ్లికని బ్యాంకులో వేసావుగా, ఆ డబ్బు అడ్డం వేస్తే గట్టెక్తారంటుంది. అది చెల్లి డబ్బు, సెంటిమెంట్ అని చంపగలగొడితే చస్తానంటుంది. నేనేం తప్పన్నానని? నన్ను చంపి నువ్వు చస్తాననే దాకా పోవడానికి ఏమో అయ్యా, నేనేమన్నా తప్పన్నానా? నీది కాదమ్మా, వాడిది తప్పు. డాడీ లేకపోతే ఏంట్రా? రే రే పెద్దోడా, నోడువే డాడీని డబ్బు అడగటానికి మొహమాట పట్టడం తప్పు కదరా. చెట్టంత మనిషిని నేను ఉండగా నా ముందు చస్తానడం పాపం కదరా. అది కాదు డాడీ, చెల్లెలి మ్యారేజ్ సెంటిమెంట్ అని. నోర్మోయ్ సెంటిమెంట్ ఏంట్రా సెంటిమెంట్? మన డబ్బును మనం ఎక్కడ పెట్టుకుంటే ఏంటి? పైగా బిడ్డ కంటే నాకు బ్యాంక్ ఎక్కువ. ఇప్పుడు నీకు ఇస్తాను, వెళ్ళేప్పుడు అడిగి తీసుకుంటా. ఇంకేం మాట్లాడు, అమ్మాయి చెప్పింది కరెక్ట్. తెలివిగా వ్యాపారం చేస్తానంటుంటే వ్యవహారం తెలియకుండా మాట్లాడతావే. ఇప్పుడే బ్యాంకు లో డబ్బులు రాజేస్తా పదా. నువ్వు ఇంకేం మాట్లాడకు, నువ్వు నాతో పదా రావే. మొన్ననే కదయ్యా ఫిక్స్డ్ వేసింది. మా పెద్దోడికేదో అవసరం పడిందంటమ్మా. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి కంప్యూటర్ సెంటర్ ఉంది కదా, దాని డెవలపింగ్ అంట 4 నెలల్లో 8 లక్షలు వస్తాయంట. అందుకు ఏమయ్యా, మీ కంప్యూటర్ సెంటర్ లో ఏమైనా కాన్ బన్నీగా కరోడ్పతి ఆడుతున్నావా ఓవర్ నైట్ కోట్లు రావడానికి, లేక లేట్ నైట్ అచ్చు మిషన్ ఏమైనా పెట్టారా అచ్చుగుద్దడానికి? అయినా మీ అన్నదమ్ముల మధ్య హగ్గిపుల్లా నేనెందుకులే. యో మనీ యో విష్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం గారే రా మంచికి చెప్పుద్ది. ఏమా కన్నీళ్లు పెట్టి మీ ఆయన దగ్గర నువ్వు కూడా ఏదో ఒకటి గుంజుకోవచ్చు కదమ్మా. ఇంకా నేను గుంజుకోవడానికి ఆయన దగ్గర బ్లడ్ తప్ప ఇంకేం మిగలేదండి. ఇంత పిచ్చోడేంటమ్మా మీ ఆయన, నువ్వైనా చెప్పొచ్చుగా. చెప్తే గూబు గుయ్యి మనిపిస్తాడండి మీకు తెలుసుగా. 1, 1.5, 2.5, 3.5, 4 లక్షల అబ్బాయి. ఈ చండాల ప్లాన్ నాకు రాలేదంటే నా పెళ్ళం బ్రెయిన్ ఎంత చండాలో ఇప్పుడే తెలుస్తుంది. 4 లక్షలు పెద్దోడా ఇదిగో. ఏంటమ్మా ఇది, ఏంట్రా ఇది? కొన్న ప్రతి కంప్యూటర్ మీద మీ పేరు రాసుకుంటా. వెళ్ళొస్తాం తమ్ముడు, జాగ్రత్త రా. ఇదిగోనండి 4 లక్షలు బ్లాక్. ఇవిగోండి 11 లక్షలు వైట్. థ్యాంక్స్ అమ్మా. ఇవిగోనండి ఫ్లాట్ ఒరిజినల్ పేపర్స్. ఈ రోజు నుండి 1000 గజాల స్థలం మీది. రిజిస్ట్రేషన్ మీ ఇష్టం వచ్చినప్పుడు చేయించుకోవచ్చు. మంచి రోజు చూసి చేయించుకుంటా అండి. అలాగే. శ్రీష కాఫీ తీసుకురావే. అలాగే బావా. ఏంటో చెప్పు. ఆ ఘనకార్యం మీరే చూడండి, 2 అడుగులేస్తే ఆ రామాయణం మీకే కనిపిస్తుంది. ఇదిగో కడుపు అజీర్తిగా ఉంది, కొంచెం చారు పెట్టు. అంటే నిన్న ఉలవ చారు తిన్నా, ఆ వేడికి కడుపు బిర్ర బిగుసుకుపోయింది. చారు పెట్టమన్నా? అయ్యా నిమ్మకాయ చారు. చారు పెట్టడానికి చాపేయాలరా, అజీర్తి కోసం ఆయాస పడాలరా? అంటే నువ్వు అంతా మొత్తం చూసా, మీ కౌగలింతలు చూసా, కామంతో కళ్ళు మూసుకుపోయి పశువుల్లా ఉండటం చూసా. చెప్పు
తప్పా కాదా? తప్పేనా? పని మనిషితో తప్పుడు పనులు చేయడం తప్పా కాదా? పని మనిషితో తప్పుడు పనులు కాదా? స్టాప్ ఇట్! ఎందుకు కొడుతున్నాను అమ్మాయికి చెప్పు. మంగకి నాకు ఏదో ఉందనుకుని అనుకుని కొట్టానా? కళ్ళారా చూసి కొట్టానా? చెప్పు. కళ్ళారా చూసి కొట్టావు. సిగ్గు లేకుండా ఇంకా నాన్నకి దానికి సంబంధం ఉంది. అయితే నీకేంటయ్యా నొప్పి? వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు, కలిసి కూర్చుంటారు, కలిసి పడుకుంటారు. అయితే నీకేంటయ్యా? పక్కేసినా పళ్ళు పక్కన పెట్టినా పండంటి పెళ్ళాన్ని లోపలికి పంపించినా పక్కకు తిరిగి పడుకోవడానికి మా డాడీ నీలాగా మగతనం లేనివాడు కాదు. ఆయన కులికింది కక్కుర్తి పడింది పని మనిషితో గాని ఇంట్లో మనిషితో కాదుగా. అయినా నీ పెళ్ళాన్ చేయి పట్టుకున్నప్పుడు, నీ చెల్లి వంక చూడినప్పుడు నీకెందుకయ్యా నొప్పి? మధ్యలో మీరేం మాట్లాడకండి. మా నాన్నగాని కొడుతుంటే రెండు చేతులు కట్టుకుని విశ్వరూపం చూస్తున్నట్టు నేను చూస్తూ ఊరుకోలేను. చూడు, అనవసరంగా ఇంకోసారి చేయలేస్తే పెద్ద మనిషి ఆయన ఊరుకున్నా నువ్వు పెద్ద మనిషి అని నేను అనుకోను. నాకు రెండు చేతులున్నాయి, కాళ్ళకి రెండు చెప్పులున్నాయి. నన్ను మగతనం లేనివాడన్నందుకు బాధపడుతున్నావా శిరీష? వాళ్ళన్నంత మాత్రాన నేను మగాణ్ణి కాకుండా పోతానా? నాలుగు రోజులు దూరంగా ఉన్నంత మాత్రాన మొగుణ్ణి కాకుండా పోతానా? పిచ్చిదానా, బాధపడకు. నేను బాధపడేది భయపడేది నిన్ను అన్నందుకు కాదు. తండ్రి నాకు పట్టుకున్నందుకే నిన్ను మగతనం లేనడుమంది. రేపు పెళ్లి ఖర్చు అడుగుతావేమోనని, నీ చెల్లి బజారుదని, తిరుగుబోతని చెప్పేది పూర్తిగా విన్న తర్వాత చెప్ప పగల కొట్టడం కాదు, చావగొట్టు. పళ్ళకి పంపించడం దగ్గర నుంచి బట్టలు ఉతికి చదువులు చెప్పించి అడిగిన పిల్లతో పెళ్ళంటే ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేసి పెళ్లి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నందుకు నీకు ఆడంగి వాడన్న బిరుదిచ్చిన బండరాళ్ళలాగా నిలబడిపోయిన నీ అన్నదమ్ములు రేపు నీ చెల్లికి పెళ్లి చేస్తానంటే కట్టానికి ఖర్చు పెట్టాలని, ఆ చెల్లి చనిపోయిందని చాటింపు వేయరని నమ్మకం ఏంటయ్యా? నిన్ను ఏమి చేతగాని వాడివన్నా, నన్ను చెడిపోయిన దాన్నన్నా నాకేం చెడ్డ పేరొస్తుందేమోనన్న భయం లేదు. నా మొగుడు చేతైన వాడినని, నీతో బిడ్డలు కని వాళ్ళకి చూపించాలన్న కోరిక లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందు దాన్ని పెళ్లి చేయి. ముట్టేది కట్నం కానియండి, కానుకలు కానియండి, లాంఛనాలు కానియండి, అన్ని కలిపి 4 లక్షల రూపాయలు. ఇక పెళ్ళి అంటారా? మీ హోదాకి ఏమాత్రం తగ్గకుండా మా స్తోమతికి మించే అట్టుగా చేస్తాం. మీ గురించి మేనేజర్ గారి మాటల్లో విన్నాం, కళ్ళ ముందు చూస్తున్నాం. బాబు, మాకు పిల్ల ముఖ్యం గాని పెట్టుబడులు విదాయకాలు కావు. మరైతే తాంబూలాలు మార్చుకుందాం. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి. హలో. హలో సుందరయ్య, నేను కోటేశ్వరరావుని. అయ్యా అయ్యా, మీకే చేద్దాం అనుకుంటున్నాను, చెప్పండి. ఏం లేదు, పెళ్లికి బంగారం అది కొనాలి, అందుకని రేపు. రేపేంటండి, ఇవాళ ఇచ్చేస్తా. కట్నం డబ్బు అన్న తర్వాత ముందు ముట్ట చెప్తేనే మాట నిలిచేది. డబ్బు తీసుకొని సాయంత్రం వచ్చేస్తా, ఉంటానండి. కొట్టడమే కాదే, చంపుతా. నిన్ను చంపి నేను చస్తా. నిన్ను నరుకుతారు, మీరు నరికేదాకా నేనే బ్రతకను. ఏ నుయ్యో చూసుకుంటాను. నువ్వు నా చేతిలో చావాలి. నువ్వు చేసిన పనికి నేను నలుగురులో చంపుతాను. నష్ట జాతకురాలా, మిమ్మల్ని కట్టుకున్న దరిద్రం కాకపోతే నాది అసలు నష్ట జాతకమే కాదు. ఏమైందిరా రే పెద్దోడా? ఏంట్రా ఏమైందిరా? ఏమైందండి తమ్ముడు, మొత్తం గంగలో కలిసిపోయింది. కంప్యూటర్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న 4 లక్షలు పోయింది. అగో
ఏంటే 4 లక్షలు తీసుకోని 8 లక్షలు చేస్తాను మీ చెల్లెలకు వంకీలు చేయిస్తాను వడ్డాన కొని పెడతాను కంప్యూటర్లకి కోరలకి పెద్ద తేడా ఉందంటూ వద్దన్నా వినకుండా కట్టలు కట్టలు తీసుకెళ్తాగలేసావు కదే నిన్ను అసలు ఏం జరిగిందిరా 4 నెలల్లో ప్రాజెక్ట్ తిరిగమని చెప్పి మాకు వర్క్ ఇచ్చి షూరిటీ కోసం జాయింట్ అకౌంట్ లో 350000 డిపాజిట్ చేయించాడు మేము ఇట్లా రాగానే మొత్తం సొమ్మంత మేనేజర్ తో సహా తీసుకుని పారిపోయాడు ఇమిడియట్ ఇంట్లో అందరికి నగలు కొనాలని కూడా నా తప్ప మంచి చేసిన పని ముంచుతుందని ముందే ఉన్న కలగన్నావా ఆ చేసావల పెద్ద మంచి పని కానీ ఏ లాభమే మొత్తం మునిగిపోయాం టోటల్ మునిగిపోయాం మా తమ్ముడు ముందు మోసగాళ్ళగా నిలబడాల్సి వచ్చింది दंडी పైన తదాస్తు దేవతలు ఉంటారే నోటికొచ్చినట్లు మాట్లాడకు అమ్మా వీడు నీ అన్న సుందరయ్య తల రాసిచ్చైనా రక్తం అమ్మొచ్చైనా ఈ పెళ్లి చేస్తాడు ఆ చేస్తావయ్యా నీకు 4 లక్షలు వస్తున్నాయి అంటే రక్తం అమ్మే చేస్తావు యువకులు వేరే వేసైనా చేస్తావు కానీ నువ్వు కన్నాను అనుకునే వాళ్ళు కంటలు కొరుకు తినే వాళ్ళని తెలుసుకోలేవు నువ్వనే వాడివి లేనప్పుడు నీ బూడిదని పళ్ళ పొడిగా వాడుకునే వాళ్ళు వీళ్ళని నువ్వు తెలుసుకోలేవు ప్రామిస్ చేసిన అమౌంట్ అందలేదని ప్రామిసరీ నోట్ రాయడానికి వచ్చారా అయ్యా ప్రామిసరీ నోట్ అని మీరు అన్నది నా పెన్షన్ పేపర్ అండి 35 ఏళ్ళకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాడిని నెలకి 3500 పెన్షన్ అందుకుంటున్నాను మీకు పేమెంట్ రూపంలో ఇస్తానన్న కట్నం డబ్బు పెన్షన్ రూపంలోనైనా సరే అనుకుంటే నెలకి 3500 చొప్పున నా జీవితాంతం అందుతుంది చెడు అలవాట్లు చేసుకుని వాడిని చేతి నిండా పని చేయగలిగిన వాడిని కాబట్టి ఎంత వద్దనుకున్నా इंको पाति संवस बतकल ऐक्सीडे वेहिकल पेंशन नैन सतकता बिगेस्ट वेन्यू कल्याण मंडपम बुक్ చేస్తాం
అంత పెద్దది ఎందుకురా పెద్దోడా మన చెల్లి పెళ్లి కదా భలే వారే మాయ్ గారు మా డాడీ ఉండేది బాబా గారికి ఆయన డెట్ క్లోజ్ ఐఎస్డి కాల్స్ రిసీవ్ చేసుకునేది మా డాడీయే ఆయన చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు మరి భోజనాల సంగతిది అయ్యో ఇంకా భోజనాలు అంటే ఏంటి అన్నయ్య ఇది నా చెల్లి పెళ్లి గ్రాండ్గా గ్రాండ్ కాకితీరులో క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తా నాలుగు స్వీట్లు రెండు కూరలు మూడు పచ్చళ్ళు అప్పడం కిల్లి కూడా ఇచ్చి పెళ్లి భోజనం అంటే ఇదే అనేటి చెయ్యం చాలా సంతోషం రా చిన్నోడా మీరు ఆ పనుల్లో ఉండండి మేము బట్టల సంగతి చూసుకుంటాం అంతా విని ఇంకా అలా మాట్లాడతారండి మాయ్ గారు మా రాజమండ్రి బాబు పక్కింటైందే బొమ్మనా బ్రదర్స్ ఎదిరింటోడే చంద్ర బ్రదర్స్ మనం ఆర్డర్ ఇవ్వలే గాని ఆపసపాలు పడుతూ వచ్చి మనం అడిగినన్ని ఇంటో పెట్టి చెల్లిపోతాడు ఏమిటో లుక్ సుందరయ్య ఏదో సీన్ చిరిగిపోయేట ఉన్నాను గాని నన్ను బ్యాడ్ గా అనుకోబాక నువ్వు అను పద్మావతి పెళ్లి పుట్ట నీ కళ్ళ ముందు పెట్టను आशीर्वादं पैगा నార్మల్ గా కంటే నామినల్ గా చార్జ్ చేస్తారంట నే చెప్పా కదమ్మా మా ఓల్ చిత్తర పిడుగులని ఓకే ఓకే శిరీష త్వరగా రావాలి రే 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 సరిగ్గా కట్టండిరా అబ్బాయి అదలా పెట్టు వస్తా ఇలా పట్టుకో రే పెద్దోడా ఆ టెంట్ ఇంటి ముందే వస్తున్నారు ఏంటి పెళ్లి మండపంలోగా అదే అనుకున్నాను తమ్ముడు అనుకోవడం ఏంటిరా పెళ్లి సాయి కళ్యాణ మండపం అని కర్లు వేసంగా అక్కడికి వెళ్ళలేదా ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు తమ్ముడు నీరెస్ట్ రిలేషన్ అంట నెంబర్ 1 భక్తుడంట స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడు అందుకని అర్జెంట్గా వాళ్ళ అబ్బాయి పెళ్లి కుదిరింది రేపు కళ్యాణ మండపం పెట్టడం కుదరదని జస్ట్ ఇప్పుడే కబర్ చేశాడు ఏంటి అలా నిలబడ్డారు టైం అయిపోయింది అమ్మాయిని తీసుకెళ్ళండి రా పద్మ అమ్మా తీసుకెళ్ళు అలా కూర్చోబెట్టండి అమ్మా మట్టిరా సరిగ్గా దులిపేయండి ఆ అప్పటికప్పుడు టెంట్ హౌస్ అని పిలిపించి మరి పెళ్ళోళ్ళు బయలుదేరి ఉంటారు కదా చిన్నోడిని అట్నించేటి పంపించేశారుగా ఈ పాటికి వచ్చేస్తుంటాడు అదిగో వచ్చేసాడు రే చిన్నోడా రే పెద్దోడా నమస్కారం 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 అండి నమస్తే అండి అది కాదు పెద్దోడా ఇప్పుడు ఆ వస్తున్నా బ్యాండ్ మేళం ఆ బ్యాండ్ మేళం ఓనర్ కొడుకు సినిమా వాళ్ళతో కలిసి తానా సభలకు వెళ్ళి అక్కడ ఎవతో అమెరికా అమ్మని ప్రేమించి లేపుకొచ్చాట ఇవాళే ముహూర్తం అర్జెంట్ అంటూ సారీ అంటూ ఇచ్చిటి ఒకటి రాసి పంపించాడు మాయ ఈ రోజు మాఘ పంచమి అంట శివుడు పార్వతి మ్యారేజ్ అంట పబ్లిక్ మ్యారేజ్ బెస్ట్ డే అంట ఈ ఊళ్ళో సింగిల్ డే 70 మ్యారేజ్ అట్ ఎ టైం రన్నింగ్ అంట ఆల్ బిజీ నో వేకెన్సీ అని బోర్డు తిప్పెట్టేశారు అప్పటికి తిరిగి తిరిగి వస్తా ఉంటే ఇట్టగా మనకు తెలిసిన వాళ్ళు ఇంటో మ్యారేజ్ జరుగుతుంటే అక్కడ మేళగాళ్ళు కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా నువ్వు వదా మా బోర్డు పనులు ఉన్నాయి నమస్కారం క్షమించాలి పొరపాటు జరిగింది అన్ని ఇబ్బందులు ఒకేసారి ఇంటి మీద వచ్చి పడేసరికి సుందరయ్య మండపాలు మేళాలు కావాలా తాళి కట్టడానికి పెళ్లి కొడుకు కట్టించుకోవడానికి పెళ్లి కూతురు ఉంటే చాలు బాలేవాడివే మీరేమి అనుకోం సరేనా పద పద రే చిన్నోడా చేయిర్సై చెప్పలేదా ఆ చైర్స్ కోసం పర్సలు డబ్బంతా ఖర్చు పెట్టి ఊరంతా తిరిగి వచ్చా ఆ మొత్తం మండపంలో ఉన్న కుర్చీలు అక్కడే స్టక్ అయిపోయాయి టోటల్ టెంట్ హౌస్లో ఉన్న కుర్చీలు గుళ్ళల్లో పెళ్ళిళ్ళు పంపించేశారు ఇక ఇళ్లలో పెళ్ళిళ్ళకి విసిన కార్లు పాత చేపలు తప్ప ఇంకేం మిగలేదంట ఆ వంటలు ఏమిటండి ఇదంతా నమస్కారం అమ్మా నమస్కారం మేడం గారు శ్రీ మహాగణాధిపతి జయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గతకన్యకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విద్యరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః భోజనాలు చేసేవాళ్ళు రావచ్చు అన్నయ్య భోజనాలు రెడీ అని చెప్పు బాబు ఏంటమ్మా స్వీట్లు లేవా సారీ స్వీట్లు అడిగినందుకు చేదనేసం చెప్పక తప్పడం లేదు స్వీట్లు లేవు తాపేశ్వరం టంకాలు బుక్ చేశాను స్వీట్ల కోసం కానీ నో ఛాన్స్ సారీ ఏదో సరిపెట్టుకోమ్మా అమ్మా బాగా భోంచేయండి అలాగే మొహమాట పడకుండా తినండి
వేస్ట్ మాత్రం చేయొద్దు కావాల్సిన అడిగి వేయించుకోండి దబ్బై సంగతి ఏమండి ఆ పోసరాలు ఉంటండి ఏం జరిగింది వెళ్ళి చూడండి రేయ్ పెద్దోడ అప్పడాలు పూర్ణాలు పులిహోర అన్నారు వెన్ను పోటు పడిచాడా కదవా ఉండవేదవా వెనక మేము ఉన్నాం వేల మందికి వడ్డిస్తామని పోటీ పెట్టి తీరా వడ్డన్ టైంకి ఫోన్ చేస్తే వంటవాడు రాజకుమార్ని కిడ్నాప్ చేసిన వీరప్పనికి ఆంధ్ర ఏజెంటు వంటోడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు అని సాకు చెప్పాడు బాబు కొంచెం కూరవి కూర అడగంటి పోయిందయ్యా అడ్జస్ట్ చేసుకో కూర లేకపోతే ఏంట్రా కొబ్బరి పచ్చడి ఉంది కదా వదిన చేసింది అదే కొంచెమే ఉంది సార్ తర్వాత వాళ్ళకి కావాలి కదా రే పిచ్చి వెదవా మజ్జిగను మించిన మిల్చేంట్రా ఎండర్వాడు వచ్చారు తలా గ్లాస్ గిలక్ కొట్టిస్తే చల్లగా పడి ఉంటుంది నాలుగు స్వీట్లు రెండు కూరలు మూడు పచ్చళ్లతో అప్పుడు ఐస్ క్రీమ్ కిల్లి కూడా పెట్టించి పెళ్లి భోజనం అంటే ఇదే అన్నట్టు చేయం రైస్ కావాలండి రైస్ నో రైస్ ఓన్లీ ఐస్ అలుడేట్రా భోజనాలు క్యాన్సిల్ చేసాయి ఏ వండిన వాళ్ళకి మిగల్ని పోయిస్తాయ్యా 150 మందిని పిలిస్తే మీ డాడీ మీద అభిమానంతో 550 మంది వచ్చారు ఎంతమందికి అడ్జస్ట్ చేస్తాం ఆ భోజనాలు అయిపోయాయి వెళ్ళొచ్చు నూరేళ్ళు కలిసి ఉండండి వెళ్ళొస్తాం సుందరయ్య అదేం కుదరదు ఆడపడుచు కట్టలేందే నేను అడుగు కూడా ముందుకు వేయను ఉమా ఆడబిడ్డ కట్నం పట్రా కట్నమేంటి నాకు సంబంధమేంటి నన్ను అడగడమేంటి అది కాదమ్మా బలేవారే మోయ్య ఆడబిడ్డ కట్నం గురించి నాతో అన్నే లేదు నాకు మా వారికి పెళ్లి ఖర్చులు విడిది ఖర్చులు అప్పచెప్పారే గాని ఈ విషయమే చెప్పలేదు అమ్మా ప్రమీల అదే బొమ్మన బ్రదర్స్ పట్టు చీర ఏంటి చీరంటారు ఇంకా నయం నా చీర విప్పిమ్మలేదు అదేంటమ్మా చీరల సంగతి అది నేను చూసుకుంటానన్నా ఆ తెస్తే చూసుకుంటానన్నాను గాని చూసుకోండి తెస్తాననలేదుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో బట్టలు భోజనాలు అవన్నీ చూసుకుంటానల్లా ఇంకేమైనా మర్చిపోయావా అమ్మా లిస్ట్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకో అన్నీ చేద్దాం అనుకుని ఏమీ చేయలేని అసమర్థుణ్ణి అయిపోయాను నన్ను క్షమించండి బలేవాడే సుందరయ్య శుభకార్యంలో అపశృతి జరగకపోతేనే అశుభం అంటారు పెళ్ళైన తర్వాత చిన్న చితక అడ్డంకులు మామూలే కప్పదాటేయాలి కానీ కన్నీళ్లు పెట్టుకోకూడదు పిల్ల కోసం పెళ్లి కానీ ఏర్పాట్ల కోసం కాదుగా వస్తా మరి వస్తావమ్మా అడిగడిగి మరీ అన్ని చేయించుకొని అందరి ముందు ఆడిపోసుకోకపోతే మూసుకొని కూర్చోవచ్చుగా అందిన వరకు లాక్కుని తీరా పెళ్ళనేటప్పటికి సర్కస్ నాటకాలాడి మా బావని పలకన చేసిందే కాక ఏంటి నీలుగుతున్నావు నీలగాల్సిన అవసరం మాకు లేదమ్మా చేయగలిగినవన్నీ చేశాం చేతకాని వాటికి చేతులెత్తాం అయినా నీలాగా వేయించునొడియాలు తింటూ వయ్యర తిప్పుకుంటూ తిరగలా లేంటే వాగుతున్నా వాగేది అదే నువ్వా టైంకి వంటవాడు రాక మేము వంటింట్లో నానా తంటాలు పడి వంటలు చేస్తే ఏమీ చేయలేనమ్మా వంకలు నేర్చింది అన్నట్టు నువ్వేంటే వంకలు పెట్టేది లేచొచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి నలుగురు ముందు ఆ నాలుగు మాటలు ఆవిడే అనేసి మంచి అనిపించుకోవద్దు మరే కానీ కట్నం లేకుండా పైసా పెళ్లి ఖర్చు లేకుండా తగదురమ్మా అంటూ సైకిల్ ఎక్కి లేచొచ్చి కట్టుకుంది లేచొచ్చిన బుద్ధులు కాకపోతే ఇంకేంటి మరే బాగా చెప్పావు అక్క నీలాగా ఉద్యోగాలు రాయించుకుని అబ్బల్ని ఆయన గారు ఉంచుకున్న దాన్ని ఇంట్లో ఉంచుకునేంత బుద్ధి నాకు లేదు ఏంటే ఊరికే వదిలేస్తుంటే దాని మీదకి వెళ్తున్నావు పెళ్ళైనగానే పట్టు చీర కట్టుకుని తిప్పుకుంటూ తిరగడం కాదు పంచేయి తెలుస్తుంది అబ్బో కట్నం డబ్బులతో కంప్యూటర్లు అంటూ పెద్ద పనులే చేశారు నా ఇష్టమే నా మొగుడు బ్రదర్ సొమ్ము తగలేస్తా తాగి తందనాలు ఆడతా అందుకే నా మొగుడు అమాయకుడిని చేసి తలా ఒకడు వచ్చి తలా చెయ్యి పీక్కుపోయారు ఓయమ్మో పెద్ద సేవలు చేశారమ్మా ఈవిడ ఈవిడ గారి మొగుడు సైకిల్ ఎక్కి నాలుగిళ్ళు తిరిగి కార్డులు ఇచ్చారో లేదో తనేదో పెద్ద కాయ కష్టం చేసినట్టు మేము ఇక్కడ కబ్బులు చెప్పేసుకున్నట్టు తెగ కోసేస్తోంది నా మొగుడు లేకపోతే నీ మొగుడు దీని మొగుడు ముష్టి ముష్టి ఎత్తుకుని బతికేవాళ్ళు ఏంటే మా అన్న ముష్టివాడంటావా నువ్వే ముష్టిదానివే నాన్న ముష్టి నీ వంశమే ముష్టి వంశమే కొంచెం సైకిల్ ముష్టి అసలు మీ ఆయనే బాబా అందరి ముందు నీ పరువు తీసి ఇప్పుడు నోటికి ఎంత
లోపలికెళ్ళి కాఫీ కలిపి తీసుకురా పో. అసలు వాడు ముందు బట్టల విషయం ఎత్తలేదు తమ్ముడు. లాంఛనాలు పెట్టుబడులు ఏం అక్కర్లేదని వాళ్లే ముందు అనేశారు. ఇప్పుడు వాళ్లే కొత్తగా దీర్ఘాలు తీస్తున్నారు డాడీ. ఆడబిడ్డ కట్నం కావాలని మేమే ఆపాం తమ్ముడు. 4 లక్షల రూపాయలకు నీ చేత లైఫ్ లాంగ్ పెన్షన్ రాయించుకున్నారని కడుపు దొరికిపోయి కావాలని మేమే ఎగ్గొట్టం డాడీ. నమ్ము నమ్ము, వాళ్ళ మాటలు బాగా నమ్ము. నమ్మి నన్ను చంపు మీద కొట్టు. అమ్మ ఏదో ఆవేశం తరడం తప్పితే మండపాలది కుర్చీలు ఏమి తమ్ముడు? మన చెల్లి పెళ్లి మనం తక్కువ చేసుకుంటామా? ఇప్పుడు చేసింది ఏమిటి? అరువు తీశారుగా. భోజనాలు లేవని అప్పటికప్పుడు తెలియగానే ప్రమీల ఉమోదన కలిసి బండి మీద కూరలు కొని బాండి ఎక్కించారు. 1000 మంది కొంటి పెట్టట్టు మాట్లాడుతున్నారు. అయితే పెళ్లి పెట్టుకుని స్నానం కూడా చేయలేదు తమ్ముడు. బాత్రూమ్ కెళ్ళి గంట సేపు ఉంది, స్నానం చేయలేదు స్నానం చేయలేదు. మరి ఏం చేసిందో ప్రమీల? పొయ్యి దగ్గరికే పోవడం తెలియని మనిషి దగ్గుతో 300 మందికి గుండెకి గంజ వచ్చింది. అన్నీ కోసలే. అంతగా పొట్టు చీరలు పెట్టాలంటే జాకెట్ ముక్కలు కావాలంటే ఇప్పుడైనా పెట్టొచ్చు కదా తమ్ముడు. ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం షాపులో బట్టలు అయిపోగా కొని తీసుకొచ్చి పెట్టొచ్చుగా. పెళ్ళంత సవ్యంగా జరిగితే అమ్మకి నాన్నకి అంటే మీకు పట్టు బట్టలు పెట్టి కాళ్ళకి దండం పెడదాం అనుకున్నాను డాడీ. డాడీ డాడీ అంటూనే ఆయన మునగ చెట్టు ఎక్కించారుగా. హడావుడి అయిపోయింది గాని వదిన అందరికి పరిచయం చేసి మా అమ్మని గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను. చెప్తాం అనుకున్నారు. హలో హలో సిటీ హాస్పిటల్. అర్జెంటుగా ఒక అంబులెన్స్ మధురానగర్ 3వ వీధిలోని 16 నంబర్ ఇంటికి పంపించండి. అంబులెన్స్ వచ్చేంత వరకు ప్రాణాలు నిలుస్తాయంటారా? డౌటే. 80-90% కాలిపోయింది. 30% కాలిపోయిన వాళ్ళకే డాక్టర్లు గ్యారంటీ ఇవ్వరు. మరి ఇవిడి పరిస్థితి నార్మల్ అంటరా? అప్పో ఎంత వాసన వస్తుంది తల్లుడు, అంటే గుండెల్లోకి ఊపిరితిత్తుల్లోకి టోటల్ బాడీ మొత్తంలోకి పొగిలిపోయింది. నారాయణ నారాయణ నారాయణ, ప్రాణం నిలవటం కష్టమే. అలా మాట్లాడకండి. ప్రాణాలు నిలుస్తాయంటే మన ప్రాణాలు తాగట్టు పెట్టైనా లక్ష గమనించవచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ మనిషి దక్కినప్పుడు ఎన్ని చేసే లాభంపరకల్లుడు. అమ్మాయి నట్టగా తగ్గించుకోలేకపోయావు, జరగాల్సిన తంతు గురించి ఆలోచించు. పెళ్లిలో పట్టు చీర కట్టుకుని మహాలక్ష్మిలో తిరిగిన తల్లి నలుగురు దృష్టి తగిలిందమ్మాయ్యూ. సమయం వచ్చింది సాగనం పలిచింది అన్నట్టు చిన్న కొడుకే తల్లికి తలకొరి పెట్టాలంటారయ్యా. పెద్దవాడిని పుట్టినందుకు నాకు ఈ భాగ్యం తక్కువపోయినా కానీ దినం మాత్రం ఈ పెళ్లిలా కాదు. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి 1000 విస్తారాలు చేస్తాం. రే అమ్మరా, డాడీకి పక్కనే అండగా ఉన్న అమ్మరా, విగ్రహం కట్టించి ఇంట్లో పెట్టుకున్నా రుణం తీర్చుకోలేవురా. విగ్రహాన్ని కట్టిస్తే నా నగలన్నీ ఆ విగ్రహానికి అలంకరించి పూజ చేసుకుంటానండి. ప్రతి ఏట అమ్మ పేరు మీద శ్రీశైలంలో అన్నదానం చేయిద్దామే. అమ్మ అస్థికల్ని హరిద్వార్లో కలిపొస్తాను రా. నేను కాశీదాకా వెళ్ళి అమ్మకి తర్పణాలు వదులుకుంటాను రా. సుందరయ్య సుందరయ్య, అమ్మ చేతిరా అమ్మ చేతి. పెన్షన్ నాకు రాకుండా నేను సంతకం పెడతానండి.
డాక్టర్ గారు ఇక ఏం పర్వాలేదు కంగారు పడాల్సిన పనే లేదు ఇప్పుడే డ్రెస్ చేసి వస్తున్నాను త్వరలోనే మీ ఆవిడ ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు థాంక్యూ డాక్టర్ అంకుల్ డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదని చెప్పారుగా ఆంటీ మళ్ళీ మన మధ్య కలిసి తిరుగుతుందన్నారుగా నాకు తెలుసు అంకుల్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఇందాక గుడికెళ్ళినప్పుడు షిరిడీ సాయిబాబా చౌలంచి పూజారి నా చేతిలో పడింది అంకుల్ అప్పుడే అన్నారు పూజారి గారు మీ ఆంటీ 100 ఏళ్ళు బతుకుతుందని నీకేం పర్వాలేదు ఆంటీ నీకేం కావాలో నన్ను అడుగు కేకేగానే పలుకుతాను మందులు అవి మేము టైంకొచ్చి వేస్తామే చిచి ముద్రస్తప్స్ అంట ముద్రస్తప్స్ అంట అని అది కాలిపోయినప్పుడే చచ్చుంటే ఎంతో బాగుండేది చి కార్లో పక్కన కూర్చున్నప్పుడే వాంతి వచ్చినంత పని అయింది ఆపుకోలేక చచ్చాను అనుకో చిచి దాని మొహం మీదే వాంతి చేయాల్సింది అప్పుడు దాని మీద దానికి అసహ్యం పుట్టి చచ్చేది ఏంటండి అలా చూస్తారు ముద్దులాగా డెటాల్ అందుకోండి బాబు మీకు మీ వదినకో పెద్ద దండం ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడం మా వల్ల కాదు ముందు మొహమటానికి మొహం కడగమంటారు కడుగుతాం తర్వాత వళ్ళు తుడమంటారు తుడుస్తాం ఆ చూస్తేనే వాంతి వచ్చే మొహానికి సేవలు చేయడం స్నానాలు చేయించడం ముద్దలు కలిపి నోట్లో పెట్టడం మా వల్ల కాదు మీరేం చేస్తారో చేయండి ముందు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటపడండి ఉన్న పళంగా ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎట్లాగే ఇలాంటి ఆవిడియాల కోసం ఆరిపోయిన వాళ్ళకి ఆర్పేసే మీ మా ఇలాంటి వాళ్ళని కల్సెట్ చేయాలని మీ డాడీ మీకు నేర్పలేదా బంగారం గాను నా టాలెంట్ గురించి నీకు తెలిసినట్టుగా ఈ పిల్లకాకులకి ఏం తెలుసుది డిస్కషన్ ఆపి నా తరాన్ని చెప్తాను అన్నీ దగ్గరుండి మేమే చూసుకుందాం అనుకున్నాం అడుగు తీసి అడుగేయకుండా అరచేతిలో పెట్టుకుని ఆదుకుందాం అనుకున్నాం అది ఆంటీకి తగ్గితే ఆగ్రా అదే మోయ్ గారు అలహాబాద్లోని త్రివేణి సంగమంలో మునుగుదామని మొక్కుకున్నాం షిరిడీకి వచ్చి సాయిబాబాకి విభూది స్నానం చేయిస్తామని మొక్కుకున్నాం మావయ్య బాధపడక బాబు వీళ్ళంతా ఉత్తరదేశ యాత్రలు చేసి కాశీలో హరిశ్చంద్ర ఘాట్ దగ్గర గంగా వాటరు విశ్వనాథ గుడి దగ్గర కాశీ దారం ఇక హిమాలయాల్లో కామన్ గా తిరిగే ఋషుల దగ్గర నుంచి విభూది తీసుకురాలని మొక్కుకున్నారు అక్కడ మేము ఒక్కొక్క గుళ్ళో అడుగు పెడితే ఇక్కడ ఒక్కొక్క పుండు తగ్గిపోతుంటది అక్కడ మేము ఒక్కొక్క పూజ చేయిస్తుంటే ఇక్కడ ఒక్కొక్క కురుపు పెచ్చుగట్టేస్తుంటది పాపం నీ బిడ్డలు నోట్తో ఏలు పెడితే కక్కుకుంటారే గాని కొరగడం చేత గాని అమ్మాయికులు నువ్వేం బాధపడకు బాబు నేను ఉన్నాను కదా దగ్గర చూసుకుంటా రండయ్యా ట్రైన్ టైం అయిపోతుంది పదవే వెళ్ళొస్తాము వదిన జాగ్రత్త మీ పేరును కూడా అర్చన చేస్తా ప్రేమతో ఉత్తర తీర్థయాత్రలకు వెళ్ళినట్టు నువ్వు దక్షిణ తీర్థయాత్రలకు వెళ్తావని నువ్వు మాత్రం మనిషివి కాదా నీకు మాత్రం మాతులుండవా నీకు మాత్రం నా మొహం చూస్తే అసహ్యం పుట్టురా రేపు నాకు పక్షవాతం వస్తేనో ఏదైనా పాడు రోగం వస్తేనో
ఇలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తానంటూ నాకు దూరం అయిపోతావా? మనసులు తన వేసుకున్న వాళ్ళే మొగుడు పెళ్ళాలన్న దానివి నువ్వేనే. సుఖాల్లో కలిసిండే మనసులు కష్టాల్లో కూడా దగ్గరికి ఒదిగి ఉన్నప్పుడే అది నిజమైన కాపురం అవుతుంది. ఇంకెప్పుడు నువ్వు కష్టపడి నా మనసు కష్టపెట్టవకు. ఈ రోజు నుంచి నీకు నేను నాకు నువ్వు తప్ప మరే తోడు లేని వాళ్ళం.
ఆపండి ఆపండి అయ్యయ్యో కార్ ఆపండి ఏంటే ఏం జరిగింది ఏంటమ్మా కొంప మునిగినట్టుగా కార్ ఆపించావ్ కొంపే మునిగిందండి శిరీషకు తెస్తానన్న గంగనీరు కాశీదారం అవి బుద్ధి తీసుకోవాలి అంతేనా మరి ఇప్పుడు ఎలా డాడీ అలానేత్ర అక్కడే నా కూతురువై పుట్టావు గాని నా బుద్ధి ఒక్కటి రాలేదు ఇప్పుడు గంగా వాటర్ అంటే గోల్డ్ కలర్ కాలువ వాటర్ అంటే కాపర్ కలర్ ఉండవు కదా ఆల్ వాటర్స్ ఒకటే కలర్స్ ఇంకా సామయ్య ఆ గుడిముందు దుకాణాల్లో కాశీదారాలు విభూతి మర్చంబులు ఇవన్నీ అమ్ముతారు సెట్ పెట్టరా బాబా ఏం చెప్పామా కరెక్ట్ టైం గుర్చేసామమ్మా మనోడి దొరికినట్టున్నాయి బావా ఇదిగో మర్చంబు వెరీ గుడ్ ఆ నేలపాటి ఓపెన్ చేయి రెడీ ఇదే పవిత్ర గంగాజలం ఫ్రమ్ వారణాసి నీ కూతుర్ని నా తమ్ముడు వన్ ఇయర్ బ్యాక్ లవ్ చేస్తుంటే మన పార్ట్నర్‌షిప్ మీద ఈ పాటికి పాతిక బిజినెస్ పెట్టేవాలంగా ఎందుకు ఆరిపోడానక ఆ తమ్ముడు తెలిసింది అదే ఆ ఇదే ఇదే ఇక్కడ ఆపా ఇక్కడికి రా ఆ సామాన్ని కరెక్ట్‌గా దించండి రండి రండి మన ఇల్లు ఏంటి మన ఇల్లేది ఆ బోర్డు ఏంటండి ఊరిల్లేటప్పుడు ఉన్న ఇల్లు వచ్చేటప్పుడు పోయిందేంటి మీ డాడీ ఆయన పెళ్ళావు ఎక్కడ మీరున్నానమ్మా అసలు ఇల్లే కనపడలేదు అనుకుంటే ఇంట్లో మనుషులు కొన్ని ఎంక్వైరీ మొదలెట్టారు అక్కడ ఎవరు ఉన్నట్టున్నారే సార్ ఎస్ ఇక్కడ ఇల్లు ఆ నేనే కొన్నాను మా ఇల్లు మీరు కొన్నారా అరే మీ ఇల్లు కొనలా ఇక్కడ ఉన్న సుందరయ్య ఇల్లు కొన్నాను బ్రదర్ ఇల్లు అమ్మేశాడా అవునండి 70 లక్షలు ఇస్తానంటే ఇల్లు అమ్మినాడు మీరు పైసలు ఇస్తానంటే మీకు ఫ్లాట్లు అమ్ముతా దండే ఉంది ఏంటిది మన్ని ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి ఆడు ఫ్లాట్లు కొనుకోవడానికి ఇల్లు అమ్ముతాడా అయినా ఇల్లు అమ్మడం ఏంటండి మనో లేనప్పుడు ఇల్లు అమ్మడం ఏంటండి అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చింది అరిపోయిన రికార్డులాగా ఎందుకు అమ్మాల్సి వచ్చిందని అనిసాలు అంటారండి అన్నాడు సంబంధాన్ని ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు సాగర్ సొసైటీ లో క్లయింట్లో ఉంటున్నాడు తెలియదా మీకు అయితే అక్కడికి వెళ్ళి ఆయన నిలదా సంబంధాన్ని ఎంతకి ఇంటి నెంబర్ ఎంత 14 ముఖం చూస్తే అంట్లు తోమేదానిలాగా ఉన్నా అరే చెప్ నీకు మామా ఏమిటి కంగారు పడిపోతున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే నీకేమో తెలుగు సరిగ్గా రాదు మాకేమో హిందీ సరిగ్గా రాదు అందుకని నువ్వు కాసేపు చుప్ప సుందరయ్య అదిగో మాయ వచ్చారు చెట్టపై మారిపోయింది ఏంటయ్యా అలా వెళ్ళిపోతున్నాడు చూసిండ మావయ్య చూస్తే ఎందుకు కాపడు అరే చోర్లోగే ప్యాంటు షర్టు సాడీ వేసుకుని మోసం చేయడానికి వచ్చారు బే జూట్ బోల్తారే సాలా అరే మాజీ సార్ మీకి బంధువు అని జూట్ బోల్తా బే జూట మీకి బంధువు అయితే మీకి మీకి లింకు ఉంటే మీరు లబో దిబోమంటే బ్రేక్ ఎందుకు వెయ్యారు బ్రేక్ వేయకుండా వెళ్ళారు అంటే మీరు చోరు కొట్టే దెబ్బలకి పక్కటే ఒకలు ఇరిగిపోతున్నాయి మేము పక్క పోతాం అరే చోట్ మళ్ళీ మీది నేడ మాది సాబ్ గోడ మీద పడింది అంటే మీ ఒళ్ళు పళ్ళు కుళ్ళా పొడుస్తా ఖబర్దార్ ఎడిదే జీవంతో తాగిన బాడీ అనుకుంటా భవికలు కనపడుతుంది ఎరగ కొడుతున్నాడు ఇగో నేపాలో అడుగు పెట్టింది రా చెబుతా అరే క్యాబ్ ఏం లేదు బాబు గోర్ఖాలకి ఎడిషన్గా ఇంత కర్ర ఎందుకు ఇస్తారని వాళ్ళు అడుగుతుంటాను ఆన్సర్ చెబుతున్నా చెవిటోడి ముందు శివాజీ రాజాబాయి నోటి ఇళయ రాజాబాయి నోటి పదలు పదలు ఆ షెట్ కింద కూర్చున్నాం గుడ్ ఈసారి వచ్చేటప్పుడు అన్ని టెస్ట్ల రిపోర్ట్స్ తీసుకురండి ఓసారి చెక్ చేసి సర్జరీకి వెళ్ళిపోదాం వస్తున్నట్టున్నాడు కారు వస్తున్నాయా ఏంటి బ్రదర్ ఇక్కడ చెప్తాయా
మొకాలు చూస్తే బ్రోకర్ మొకాలు లెక్కున్నాయి. గోర్ఖా, నా ఇల్లేమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నావా? ఎవడు చేతిలో పైసలు పెడితే వాడిని లోపల పంపించనీకి. మెడలు బట్టి దోసే, అవసరమైతే చాకుతో గుచ్చే, కేసు అయితే నేను చూసుకుంటా. డ్రైవర్ సామాన్లు మొట్లేస్తామంటూ వచ్చి ముట్టమ్ముళ్ళే కట్టే బ్యాచ్ కదరా, బంగారం పాలిష్ చేస్తామంటూ దొబ్బుకెళ్లే బ్యాచ్ కదరా. మర్యాదగా మీ అందరినీ చెట్టు కింద కూర్చొనిస్తే నా కిందే నిప్పెడతారా? లోపలికి ఎంటర్ అయ్యి నా ఉద్యోగం పీకిస్తారా? కాలు పెడితే మర్డర్ చేస్తా జాగ్రత్త. బాబు, ఇలా ఫుట్పాత్ మీద కూర్చున్నావు అంటే నిజంగానే బూటు పాలు చేసేవాళ్ళు అనుకుని ఒళ్ళు కుళ్ళబొడి చేస్తారయ్యా. లాభలేదు, ఏ హోటల్ కన్నా పోదాం పదని. వీడి లాటి పడిపోను, కనబడిన చోటల్లో కుళ్ళ పొడిచి కుచ్చుకుచోతయ్య చేశాడు. అన్నయ్య అంటే అమ్మ ఆప్కే కౌనంటూ కీళ్లు వాచేదాకా కొట్టించాడు. అయినా కళ్ళ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటే కూడా గుర్తుపట్టబోటమేంటి మావా? అమ్మో, ఎవరు కంటి ముందు 70 లక్షలు కనపడతంటే నువ్వు నేను నిలబడతామేంటి? సాక్షాత్తు దేవుడు ఎదురుకుండా నిలబడ్డా గుర్తుపడ్డం. తొక్కలో క్లర్క్ పోస్ట్ ఒకటి నీకిచ్చి 4 లక్షల రూపాయలు నీ మొహాన్ని ఇసిరేసి ఆ ఇల్లమ్మిన 70 లక్షలతో తమ్ముడు ఎంత దగా చేస్తాడు అనుకోలేదు మావా. నేను డాడీ అని ప్రేమగా పిలిస్తే ఇంత వెనుబడి పడుస్తాడా? ఆ పడవడు మరి నెగటివ్ సెంటిమెంట్. మీరేమో తోడ పుట్టినోడిని డాడీ డాడీ అని కావిలించుకుంటే ఆడేమో మోగ మనసులో అక్కినే నాయసరాలుగా ఫేస్ పెట్టి ఏంటి అన్న అన్నప్పుడే అనుకున్నా వీడేదో పెద్ద మాయాబజార్ గడని. అయినా నో ప్రాబ్లం, వాడు చేసిన మోసానికి పైన దేవుడు క్షమించినా కింద కోర్టులో ఉన్న జడ్జి మాత్రం క్షమించడు. ముద్దాయిని ప్రవేశపెట్టండి. సుందరయ్య సుందరయ్య సుందరయ్య. నాన్న. అవును, మిమ్మల్ని. సారీ సార్, నా పేరు సుందరయ్య కాదు సార్. మరి యాక్చువల్లీ ఐఎమ్ మల్లేష్ గౌడ్, సన్ ఆఫ్ ముఖేష్ గౌడ్. సార్ అన్యాయం సార్, మోసం సార్. మాకు డబ్బులు తిరగాల్సి వస్తుందని డూప్లికేట్ అడగలాడుతున్నారు సార్. చుట్టూ పుట్టు తప్ప టాప్ టు బాటం అదే స్టైల్ సార్. నేనా చెప్తా ఉండు బాపు, నీకేమన్నా గీ సిటీలో సెకండ్ సెటప్ దుఃఖం ఉందా? అన్నోని కళ్ళ నుంచి కళ్ళుగారాలే గీర్త. ఆయన ఎవరు? గాయనా నా ఫాదర్ సార్. ముద్దుగా బాపు అని పిలుస్తా. నిజామాబాద్ జిల్లాలో జబర్దస్త్ కళ్ళు కార్మికుడు. సిటీలో ఉంటున్న నా తానేకి రెస్ట్ తీసుకుందామను. ఇదంతా అబద్ధం సార్, అతను ఇతని ఫాదర్ ఏంటి సార్? అతను ఇతని ఇంటి ముందు కొట్టా సార్? ఆ మాట అన్నోడిని వాతలు తెలియదాకా కళ్ళు ముంత పెట్టి కొడతా. ఏమిటయ్యా కొడతా పొడుస్తా అంటున్నాడు? క్షమించాలి సార్, మా బాపుది విలేజ్ బ్యాక్గ్రౌండ్, అందుకే జరంత రఫ్ గా మాట్లాడతాడు. సారీ సారు, నమస్తే. నా ముఖం గుర్ఖగాని ముఖంలా ఉందా సారు? నేను మాట్లాడేది హిందీ వాళ్ళలా ఉందా సార్? నేను నికార్స్ అయిన తెలంగాణ తెలుగు బిడ్డం సార్. మా నాయన మహేష్ గౌడ్ ఇచ్చిన కత్తితో కళ్ళు గీసుకునేటోండి. సార్, నాకున్న ఒకే ఒక్క కొడుకు వీడు మెల్లేశం గౌడ్. అంటే మీకు వీళ్ళకి ఏ సంబంధం లేదా? ఈ సాంశీరావు వెంకటేశ్వరరావు మీకు తెలియదా? ఎవరు సార్? వీళ్ళు గీలా. గీ ఫాల్తు ఫేసుల్ని చూసుడు సంగతి అయితే దేవుడు కేర్క, గాని గీ పేర్లినుడే నా జీవితంలో ఫస్ట్ టైం సార్. ఏమయ్యా, మీరేమో మా తోడబుట్టిన వాడు మమ్మల్ని మోసం చేశాడు అంటున్నారు. అతనేమో నేను అసలు వాళ్ళ తోడబుట్టిన వాడిని కాదంటున్నాడు. అతను మీ తోడబుట్టిన వాడు అనడానికి ఏమిటి సాక్ష్యం? మళ్ళీ సార్, అంత పెద్ద ప్రశ్నలకి పిల్లవెదలు ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్, ఈడికి ఈడు తమ్ముడు సాధ్యమండి, ఆడి తమ్ముడికి ఆడి పెళ్ళాన్ని సాధ్యమండి, ఆడి పెళ్ళానికి నేను సాధ్యమండి. నీకు నిప్ప అని మనిషి సాధ్యం. అయ్యా, నా తాన నేను నేనే అని, గీడు గీడే నావోడేనని సాక్ష్యం ఉంది సార్. ఏమిటయ్యా సాక్ష్యం? సారు, ఇది ఎలక్షన్లలో ఓటేసేది కార్డు. ఇది లేకపోతే నన్ను ఓటేయనియరు. ఇది రేషన్ కార్డు. ఇది లేకపోతే రేషన్ దుకాణంలో నూనె పోయారు. అరే బేట, ఎర్రది గుంజురా, మొలతాడు గుంజావు. ఇది నా బ్యాంక్ పాస్బుక్. ఇది చూపించకపోతే బ్యాంకులో పైసలు ఇయ్యారు. ఇది నా పొలం పాస్బుక్. ఇది లేకపోతే నా పొలం నాకు దక్కదు సారు. అరే బేట, వెనకది గుంజు, నా గోసి గుంజావురావు. సారు, ఆఖరిది అన్నిటికన్నా నాకు ఇష్టమైంది
మా ఊడు 10వ తరగతి పాస్ అయినప్పుడు సర్కారోళ్ళు ఇచ్చిన పేపర్. ఏ ఆపదమండి. ఇన్ని సాక్ష్యాలతో అతను మీ బ్రదర్ కాదంటుంటే ఇంకేంటయ్యా? ఎవరేంటో నాకు తెలుసు సార్. నువ్వెవరు? గీడు నా డ్రైవర్ కాకినాడ కన్నయ్య సార్. సార్, వీళ్ళ బ్రదర్ ఎవరు ఏంటో ఏమయ్యాడో నాకు తెలుసు సార్. తెలిస్తే చెప్పు. చెప్తే చంపేస్తారు సార్. ఎవరు? వాళ్ళే సార్. ఎందుకు చంపుతారు? వాళ్ళ అన్నయ్యని వాళ్లే చంపేశారని అందరూ అనుకుంటున్నారు. సార్, ఇదంతా ఓ పెద్ద డ్రామా సార్. అవును సార్, ఆస్తి కోసం చంపేశారట. మోసం సార్, అన్యాయం సార్. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరిగిందయ్యా? వీళ్ళ అన్నయ్య సుందరయ్య సార్. నిజానికి సుందరయ్య చాలా మంచోడు సార్. మరి మంచి అన్నవాడిని ఎందుకు మంత్రి చేశారు? మంచని ఎవరిని బతకనిచ్చారు సార్? మంచని గాంధీ గారిని వదిలి రా, మంచని ఇందిరాగాంధీని విడిచిరా, మంచని రాజీవ్ గాంధీని మర్చిరా. మంచోలేగా సార్ ఈ లోకంలో బిల్కుల్ లోకువ. హైదరాబాద్ లో రద్దీ ఎక్కువ, జర నీ నడ్డి జాగ్రత్త అని చెప్పిండ్రు గాని ఇంత మడ్డి మనుషులు ఉంటారని తెల్వాకొచ్చిన సార్? సార్, వీళ్ళంతా పెద్ద ప్లాన్ చేసి మమ్మల్ని వల్ల డ్రామా ఆడుతున్నానంటావా? ట్రూత్ సార్, మా బాపు బుజ్జ మీద ఒట్టేసి నేను ట్రూతే చెప్తున్నా. మీరే నేను వాళ్ళ అన్నయ్యనో కాదో డిసైడ్ చేయరి, వాళ్ళని డిసైడ్ చేసేసేరి. కుటుంబంలో ఒక వ్యక్తి కనబడకుండా పోయినందుకు, అదే కుటుంబం మరొక వ్యక్తిని తమ అన్నదమ్ముడు అంటున్నందుకు నిజానిజాలేంటో తెలియడానికి దర్యాప్తికి ఆదేశించడమైనది. సావుబతుకుల్లో ఉంటే మొగుడొచ్చి అసలు ఆ సూట్ కేసు నాకు ఎందుకు ముట్టుకున్నా అని అడిగాడంట. వ్యాజు లేనంత మెత్తడు అనుకున్నా అన్నయ్య. ఆస్తి కాజేసి మన మీద కేసు పెట్టాడేంట్రా సార్? బిల్లు ఎంత? వారిని దిగి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే 25,000 రూపాయలు బిల్లా. అయితే మన దగ్గర ఉన్న డబ్బు లాయర్ ఫీజు కాదు కదా, లాడ్జింగ్ బిల్లు కూడా సరిపోదు. అయితే ముందు పని చేద్దాం మావా. ముందు మనం ఇక్కడి నుంచి కంప్యూటర్ ఆఫీస్ షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత అద్దెకుంటామా, ఇల్లు కొనుక్కుంటామా ఆలోచిద్దాం. చూడు అమ్మబడును, 1000 గజాల స్థలంలో ఉన్న ఇల్లు అమ్మబడును, శ్రీనగర్ కాలనీలో, నో బ్రోకర్స్, ఇట్లు శ్రీనివాసరాజు. ఇది మనం కొనుక్కోవచ్చండి. ఎలాగంటే ఈ ఆఫీస్ ఖాళీ చేస్తే మన అడ్వాన్స్ 5 లక్షలు వస్తుంది. నా దగ్గర ఉన్న నగలు అమ్మితే 3 లక్షలు వస్తాయి. దానికి తోడు బ్యాంకు లోను, ఎల్ఐసి లోను కూడా తీసేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. దాంతో పైన కంప్యూటర్, కింద మీరు కాపర్ ఉండొచ్చు. కరెక్ట్, వెళ్ళి శ్రీనివాసరాజును కలుద్దాం. నో బ్రోకర్స్, నో మీడియేటర్స్, ఓన్లీ స్పాట్ పేమెంట్. అదిగా సార్, మీరు ఎంతకి ఎంతకిస్తారు? 38 లక్షలు సార్. అంటే స్వయం కృషితో పైకొచ్చిన నిస్వార్థ సోదరులు అండి వీళ్ళిద్దరు. ఇంకో మాట చెప్పండి. అయితే 35 ఫైనల్ చేసుకోండి. దట్టు కుకటిపల్లిలో నాకు స్థలం అవసరమై దీన్ని డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. ఏమండి, అక్కడ మాకు స్థలం 1000 గజాలు ఉంది సార్. రోడ్డు మీద పెట్టు, మీరు ఒకసారి చూస్తే. ఓకే, చూద్దాం. అయితే ఇమీడియట్ చూపించండి. ఇదే సార్, 1000 స్క్వేర్ యార్డ్స్. నేను కొన్నది 18 లక్షలకి, ఇప్పుడు 22 ఉంటుంది. 38 చేసేది, 35 ఫైనలైజ్ చేశాను. మీరు 22 చెప్పారు కాబట్టి 20 డిసైడ్ అయిపోండి. అలాగే. సో బ్యాలెన్స్ 15 లాక్స్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత మీది. ఆపై రిజిస్ట్రేషన్, ఆ పైన మీరు ఇక్కడ శంకుస్థాపన, మేము అక్కడ గృహప్రవేశం. తప్పకుండా రావాలి మేడం. అలాగే, తప్పకుండా వస్తానండి. ఓం దహనామవతో దహనో భునక్తో దహవే శంకరవావహై తేజస్తి నావదీతవస్తువా విద్విషావహై. అయ్యా, గుమ్మడికాయ కొట్టండి. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఇదేంటండి అపశకునం? నట్టింట్లో వేయాల్సిన పేడ గేటు దగ్గరే వేసింది. మేడం, గోవు తోకెత్తిందా ప్యాసు పోసిందా అన్నది ముఖ్యం, కానీ పేడ నట్టింటి వేసిందా గడపలో వేసిందా అని కాదు పాయింట్. బుద్ధుందా మీకు? ఎవర్రా మీరు? నువ్వెవర్రా? ఈ ఇంటి ఓనర్ని. తెల్లారి గట్టి తగొచ్చావా?
ఇల్లు కొని గృహప్రవేశం చేస్తుంటే ఇప్పుడు వచ్చి నాదంటావు? షూట్ చేసి పారేస్తాను మిమ్మల్ని. అసలు ఎవరా మీరు? పటాలు వేసుకొచ్చి పేల్తున్నారు. ఈ ఇల్లు మేము కొన్నాం సార్. ఎవరా మీకు అమ్మింది? శ్రీనివాసరాజు గారు. వాడెవడు? ఇల్లు కట్టించుకుని ఇంటీరియర్ డెకరేషన్ కోసం సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసి ఈ రోజు వస్తున్నా. అలాంటిది నెల నుంచి లాకేసిన ఇంట్లో ఎవడున్నాడు రా దొంగనాయాలు? ఏంటండి మీరు అనేది? అంటే శ్రీనివాసరాజు గారు గారు వారంటే బీరు పట్టించు కొడత. ఎవడో గంగయ్య గారు అమ్మాడని మీరు గంగెద్దులో వచ్చేస్తారా? రేపు నేను ఆ సంద్రాసిస్తానంట. నీ అనుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా? రిజిస్ట్రేషన్ కూడా చేయించవండి. అయితే వెళ్ళి రిజిస్టర్ ని అడుగు. అది కాదు సార్, ఇంకో డైలాగ్ వచ్చిందంటే దవళ పగిలిపోతాయి. వెళ్ళండి, వెళ్ళి అమలుని తీసుకురండి. అయితే మీరు ఇక్కడే ఉండండి సార్, మేము ఎప్పుడు వస్తాం. ఇక్కడ ఉండక ఎక్కడ ఉంటారయ్యా? ఇది నా ఇల్లు, వెళ్ళండి. సరే మనం వెళ్దానండి రా, మీరంతా ఇక్కడే ఉండండి. ఇంట్లో వేయాల్సిన పేడ ఇంటి ముందర వేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. పదండి వెళ్దాం. ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ. మనం అప్పులు చేసి బంగారు అమ్మే డబ్బులు పోయినట్టేనా అక్క? ఎక్కడికి పోతే మీ నాన్నగారు ఉన్నారుగా, ముక్కు పిండి వసం చేయరు. రండి రండి. హడావిడిలో పడిపోయి మిమ్మల్ని ఆహ్వానించడం మర్చిపోయాను. టైంకి వచ్చారు. నేను టైంకి రావటం కాదండి, ఆడే తిట్టి పంపించేశాడు. ఎక్కడ మీరు శంకుస్థాపన చేసుకున్నారు అక్కడ మేము అవమానాలు పాలైపోయాం. ఏమైందండి? పంప మునిగిందండి. మీరు మాకు అమ్మిన ఇల్లు మీది కాదంటున్నారు. ఏ ఇల్లు అండి? అదేనయ్యా, శ్రీనగర్ కాలనీ ఇల్లు. మొన్నగా రిజిస్ట్రేషన్ చేసావు. అక్కడ ఇల్లే ఉంటే ఇక్కడ ఈ స్థలం ఎందుకు కొనుక్కుంటారండి? మీరు నాకు ఈ స్థలం అమ్మారు, రిజిస్ట్రేషన్ చేయించాను అంతే. మాకు బురుడి వేసి నువ్వు భూమి పూజ చేసుకుంటావా? మమ్మల్ని మోసం చేసి నువ్వు మేళ కట్టుకుంటావా? సార్, ఎస్ఐ గారు వీళ్ళు నన్ను చంపేస్తున్నారు సార్. రై, బ్యాంకు మేనేజర్ని కొడతావా? బ్యాంకు మేనేజర్ ఎక్కించండి జీపు. వీడి మీద 307 కేసు బుక్ చేయండి. ఇంకెవరు సార్ కొట్టింది? వీడా? అసలేనండి. మరి వీడా? అదే లేదు సార్, జస్ట్ మిస్అండర్స్టాండింగ్ వస్తేను మాట్లాడటానికి వచ్చాం. మాయా అన్నయ్య, ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సిన్సియర్ గా సమాధానం చెప్పండి. మీ ఇల్లు మాకమ్మి, మేము ఇచ్చిన డబ్బుతో ఈ స్థలంలో ఇక్కడే ప్లాట్ కడతాన్నారు కదా? ప్లాట్ సార్? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను బ్యాంక్ మేనేజర్ని, రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్ కాదు. నాకే ఇల్లు లేక లోన్ మీద ప్లాన్ చేస్తుంటే నేను మీకు ఇల్లు అమ్మటం ఏంటండి? మరి రిజిస్ట్రేషన్ చేశారు కదండి అయ్యా, మీ స్థలానికి చేశారు. మరి ఇల్లు మళ్ళీ ఇల్లు అంటారేంటండి? జీప్ ఎక్కించమంటారా? అయితే అయితే అంటారంటండి. ఆ ఇల్లు అమ్మిన శ్రీనివాసరాజు నేను అమ్మలేదు అంటున్నాడు. ఇదిట్ట ఉంటే ఇంకోటి వచ్చి ఆ ఇల్లు ఆడిది కాదు నాదేనే ట్విస్ట్ ఇచ్చాడు. ఇచ్చాడు. అయితే అయితే అంటారేమిటండి, మా పేరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆస్తి మాదేవాలిగా, ఎవరైతే ఈ ఆస్తి మాదేనని సంతకం చేసి రిజిస్టర్ చేశారో ఆస్తి కూడా వాడిదై ఉండాలిగా. కరెక్ట్ చార్నర్ తెలుసా, అది నీదని నువ్వని, అది నాదని వాడంటే కావాలని మీ ఇద్దరు ఓకే నా దగ్గరకు వస్తే అది కూడా రిజిస్టర్ చేయిస్తా? బిర్లా మందిర్ నాది అని నేనంటే కాదు, తన పేరు రిజిస్టర్ చేయమని మా ఆవిడ అడిగితే రాసిచ్చి రిజిస్టర్ చేయిస్తా? అదేంటండి? అది అంతే. రిజిస్ట్రేషన్ చేసే ముందు అసలు ఈ ఆస్తి ఈడిదేనా, ఈడికి ఎవరిచ్చారు, ఈడికి ఎక్కడిది, ఎందుకు అమ్ముతున్నాడు, ఈ డైలాగులేవి మా డెస్క్ల మీద ఉండవు. మీకు ఇచ్చిన స్టాంపు కాగితాల్లో చూడలా? పై ఆస్తిపై ఎటువంటి అభ్యంతరాలు వివాదాలు ఉన్నా స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పరిష్కరించుకోవాలేనో. ఇక వెళ్ళరండి. నీ మీద పోలీస్ కేసు పెడతా. ఏయ్, ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే కాల్చి పారేస్తాను. అయ్యేది కాల్చోదా. అబ్బో, ఒకటే కంపుర నాయన. Yeah.
మాట పెరుగన్నం చద్ది మూట వినుకుంటే మంచిదిరా బేట నే పాడిందేరా పాట నేనాడిందేరా ఆట ఇక ఎదురే లేదు ఈ పూట అరే మల్లేశన్న మాట పెరుగన్నం చద్ది మూట వినుకుంటే మంచిదిరా బేట నే పాడిందేరా పాట నేనాడిందేరా ఆట ఇక ఎదురే లేదు ఈ పూట ఓటలు బళ్ళై పళ్ళు ఓటలుగా మారినవి ఎదిగే వాణ్ణి ఆపలేడు రాయవ్వడు ఏ రోజు మనిషి మనిషికి ఉంటుందిరవో కానరాని బ్యాంకు మంచితనాన్ని తమ చేశామా ఇస్తుంది ర్యాంకు మరి ఇతరుల మేలును కోరేవాడే అరమల్లేశన్న మాట పెరుగన్నం సద్ది మూట వినుకుంటే మంచిదిరా బేట నే పాడిందేరా పాట నే నాటిందేరా ఆట ఇక ఎదురే లేదు ఈ పూట చూడదు డబ్బాస డబ్బు నిషా తలకెక్కిందంటే బతుకే అమవాస కొబ్బరికాయలు నీళ్ల మాదిరి వస్తది నా డబ్బు ఏనుగు మింగిన వెలగ పండుల పోతది నా డబ్బు డబ్బు చూసుకుని ఎవరినైనా చీ అన్నామంటే కుక్కతో కను నమ్ముకొని గోదారి ఇది నట్టే ధనం మనిషికి దండం పెడతది గుణం మంచుకుంటే మనిషికి దండం పెడతది గుణం మంచుకుంటే మంచి గుణాలు ఉన్నోడేరా భగవంతుడే మల్లేశన్న మాట పెరుగన్నం సద్ది మూట వినుకుంటే మంచిదిరా బేట నే పాడిందేరా పాట నే నాడిందేరా ఆట ఇక ఎదురే లేదు ఈ పూట పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగాలన్నా తిప్పగానే హాట్ వాటర్ రావాలన్నా ఒకే ఒక్క ప్లేస్ ఉంది, అదే నేషనల్ హైవే. అరే ఆ లెగ్ పీసు అయిరా. అలాగే సార్. అమ్మా ఆకలిస్తుందమ్మా, మాకు ముద్ద అన్నం పెట్టండి. అన్నం తిని రెండు రోజులైందమ్మా. ఇంకొక రోజు అన్నం తినకపోతే చచ్చిపోతాం అక్క. మేం చేసిన తప్పుకి క్షమించమని అడగడానికి రాలేదు.
దానికి శిక్షగా ఇంత విషం ఉంటే పెట్టమ్మా అని అడుక్కోడానికి వచ్చాం. అన్నం పెట్టిన చేయనే కొరుక్కున్న వాళ్ళం, తల నరుక్కోవడం తప్ప వేరే దారి లేని వాళ్ళం. మమ్మల్ని చావమని శపించక్క. విషమైనా సరే తింటాం, పెడతావమ్మా. అమ్మని విషం అడుగుతారా? పెళ్ళలకి కప్పు కాఫీ కూడా ఇప్పించలేక, చెంచాడు పురుగుల మందు కూడా కొనిపెట్టలేక అడుక్కోటానికి వచ్చావమ్మా. నీ చేతిలో చేస్తే వచ్చే జన్మలైన మనుషులుగా పుడతావని ఆశతో వచ్చావమ్మా. చేసిన తప్పులు చేసుకున్న అప్పులు ఒక్కడు చస్తే తీరేవి కాదని అందరం కలిసి కట్టకట్టుకుని చద్దామని వచ్చావమ్మా. అయ్యో అవే మాటలు బాబాయ్ గారు, తప్పులు మనుషులు కాకపోతే మానవులు చేస్తాయా? ఆయన అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి రండి. థాంక్స్ అమ్మా, పదండియ్యా పదండి. శిరీష ఎక్కడికి తీసుకొస్తున్నావు? ఇంట్లోకండి. ఇది నా ఇల్లు. వీళ్ళు మనవాళ్ళేగా అని వాళ్ళు అనుకోలేదు, అనుకోకూడదని చెప్పేశారు. పిల్లలు తప్పులు చేస్తే క్షమించరా? క్షమించరా అని తప్పు చేశారు. అయితే తిట్టు కొట్టు శిక్షించి దగ్గరికి చేర్చుకోండి. వాముల్ని కొడితే పగ పెంచుకుంటాయి, వీళ్ళని కొడితే ప్రాణాలు తీస్తారు. ఎంతైనా మీ తోడబుట్టిన వాళ్ళు. అందుకే వెన్నుపోటు పొడిచారు. నాకు నా అన్న వాళ్ళు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు. అన్నం పెట్టమని వచ్చారు వాళ్ళు, తిండి తిని రెండు రోజులు వెళ్తారు. రెండు రోజులు కాదు, రెండు ముద్దలు తినే టైం కూడా ఇవ్వను. నా మాట వినరా శిరీష? నీకు భర్తని నేనెక్కువ వాళ్ళెక్కువ? ఎక్కువ తక్కువ కాదండి. నా మాట వింటే ఇక్కడ ఉంటావు, విననంటే వాళ్ళతో పాటు బయట ఉంటావు. శిరీష తప్పు చేశారని తమ్ముళ్ళని దూరం చేసుకున్న మీరు రేపు కూరలో ఉప్పు తక్కువైందని పప్పులో పోపు ఎక్కువైందని నన్ను బయటకు పొమ్మన్న నమ్మకం ఏంటండి? నిన్నటిదాకా ప్రాణం అన్నవాడనే ద్వేషిస్తున్న మీరు మధ్యలో వచ్చి నన్ను బయటకు పొమ్మన్న నాకు భరోసా ఏంటండి? పదండయ్యా, మీతో పాటు నేను బతికితే బతుకుతాను, చస్తే చస్తాను. ఈ బండరాత్రి నేను బతకలేను. పదండి శిరీష, అమ్మవి కాకుండానే అమ్మతనం చూపించుకున్నావు. నువ్వు నన్ను వదిలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఈ సుందరయ్య నువ్వు లేకుండా బతకలేడనేగా నన్ను బ్లాక్ మెయిలింగ్. అందరం కలిసే ఉందాం తమ్ముడు. ఈ ఆనంద సమయంలో అందరం కలిసి విందారుగిద్దాం పదండి. అంతే 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 కరెక్ట్. ఆ అమ్మాయిని పట్టుకుంటే చాలు, సెంటిమెంట్కి పడిపోద్ది అంతే. ఓకే, మీకు మీరు కొట్టుకోకపోతే మాకు చెప్తే మేము కొడతాంగా. చెప్తా చెప్తా, మళ్ళీ మనం ఆ ఇంట్లో జరిపోయే మార్గం దొరికిపోయిందో. ఏదో చెప్పేడిస్తే మేము నవ్వుతాంగా. చెప్తా, రెన్ సుప్రీం లెవెల్లో మెరిసిపోయేలాగా చెప్తా. అందరూ నేను చెప్పింది విన్నారు కదా, కరెక్ట్ గా నేను చెప్పినట్టు యాక్ట్ చేయండి, ఓకే అయిపోద్ది అంతే. అమ్మా ఆకలిస్తుందమ్మా, కొంచెం విషయం పెట్టమ్మా. అన్నం పెట్టపోయినా పర్వాలేదమ్మా, కాస్త విషం ఇస్తే చాలు. చేసిన దానికి చెంపలేసుకున్నా, చేత్తో నెత్తి కొట్టుకున్నా తీరని పాపం చేశాం. అందుకే క్షమించమని అడగడానికి రాలేదు, శిక్షించమని వేడుకోవడానికి వచ్చాం. నేను చెప్పానా నా లెక్క ఎప్పుడు తప్పు కాదు. వన్ మినిట్, ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి లోపలికి రండి అని ఆహ్వానిస్తారు. అయ్యా విషం అడిగారుగా, పురుగుల మందు కొత్త స్టాకు చూసి తెచ్చాను, తాగండి. త్వరగా తాగితే తలపేసుకుంటాను. అక్క అది ఎవరని కక్క? కాలిన మొహం చూడలేక కళ్ళ ముందే కక్కున్నారు, మీకు నేను అక్కనంటే అమ్మా ముందు పగల కొడతాను. మందులు కొనాల్సి వస్తుందని ముందు జాగ్రత్తగా యాత్రలకు వెళ్ళిన మీరు నా కొడుకులా? ఆపరేషన్ కి డబ్బులు అడుగుతారని విభూతి తీసుకొస్తామని పోయిన మీరు బంధువులా? చేసినారంటే నరికి పోగులు పెడతాను. ఓకే, కూతురు ముందే రంకు సాగించేవాడివి, నువ్వు తప్పు తెలుసుకుంటావా? ఇంకో క్షణం నా గడప ముందుంటే గూర్ఖా చేత కొట్టించడం కాదు దోపిడీ కేసు పెట్టించి జైలుకు పంపిస్తా. పోండి బయటికి. చనువిచ్చారని మీ బిడ్డని తిరిగి పంపించినందుకు కోపం వచ్చిందా? తప్పుడు పనులు చేసే కొడుకుల్ని సరిదిద్దే అమ్మని ఎవ్వరూ తప్పర్థం చేసుకోరు శిరీష. తప్పును ప్రోత్సహించేవాడు శత్రువు, హెచ్చరించేవాడు మిత్రుడు, వద్దని అడ్డుపడేదే భార్య. ఇన్నాళ్ళు నువ్వు నన్ను వారించినా వాళ్ళని నా వాళ్ళనుకుని తప్పు చేశాను.
ఇప్పుడు నిన్ను వారించి నేను మళ్ళీ ఆ తప్పు చేయను. ఏమండి మళ్ళీ తప్పు చేయను. ఇంత విషం పెట్టమ్మా అని చేయి చాచి కన్నీళ్లు పెట్టుకుంటే వాటేసుకుంటుంది అనుకున్నాం గానీ ఇలా వాయించి పంపిస్తుంది అనుకోలేదు. ఆ ఓల్డ్ స్కూల్లో వెళ్ళి ఓవర్ యాక్టింగ్ చేస్తే వాయించికి వెల్కమ్ చెప్తారా? మా నాన్న గురించి ఏం చెప్తారు గానీ ఇట్లా పెట్టెలు పట్టుకుని రోడ్ల మీద మాడిపోయిన పేడ మొహాలు వేసుకుని తిరుగుతుంటే మనం ఏదో ముక్కునే వాళ్ళు ఉడతలు పట్టుకునే వాళ్ళు అనుకుంటారు. ముందర ఆ షెల్టర్ పని ఏదో చూడండి. ఏమిటి చూసేది? జేబులు చిల్లి కావలేదు. ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ లో లవర్స్ ప్లేసే మన లివింగ్ ప్లేస్. మరి బాత్రూము టాయిలెట్ మావా? అంత పెద్ద హుస్సేన్ సాగర్ పెట్టుకుని బాత్రూము టాయిలెట్ ఏది మావా అంటాడేంటంటే లేడీస్ ఫస్ట్ జెంట్స్ నెక్స్ట్ వెయిటర్స్ క్లోజ్ ది ఐస్. ఒరేయ్ తమ్ముడు ఇంతకంటే మంచి ప్లేస్ చూపిస్తారా రారా. సరే ఆ సుందరయ్య గాని మీ నాగలన్నీ పోయి ఈ మాత్రం మిగిలాయి ఏం చేస్తాం? హలో లేడీస్ మీ మెల్లో తీసిన ఒళ్ళు పెట్టండి. ఇవి మంగళసూత్రాలు గొలుసులు కావు. గోదావరి పొంగి ఊళ్ళో వాళ్ళంతా ఏడుస్తుంటే గట్టు మీద పెట్టిన సబ్బిబిళ్ళ ఏమైంది అన్న అంటొకడు. కట్టుకున్న వాళ్ళు పక్కనే ఉన్నారు కదా, మెళ్ళో పసిరిదైతే పసుపు తాడైతే ఏమని ఇవ్వండి. ఈయననే మా అన్న. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి, నా కూతురువి దాని తోడుకోడళ్ళవి మంగళసూత్రాలతో సహా అమ్మి తీసుకొచ్చాను. కాలు పీకాల తల లేపాల ఎలాగో బతికున్న చంపామని కేసు రన్ అవుతుందండి, తలే లేపేయండి. నువ్వే పడతాయి అమ్మో, వచ్చేస్తుండు పడిచేస్తాడు వచ్చేస్తాడు. ఈ పొట్టోని వాడు ఈ గుడ్లోని వాడు నన్ను మాత్రం నన్ను పొడిచే అమ్మో నిన్న నన్ను పడతాయి నన్ను గుచ్చే నన్ను పడతాయి నన్ను పొడిచే నన్ను పడతాయి నన్ను పడతాయి నన్ను పడతాయి నన్ను పడతాయి నన్ను పడతాయి. ఎవర్రా మీరు? కొల్ల కొట్టుకు పోవడానికి వచ్చారా, కొట్టి వెళదామని వచ్చారా? ఏదో చిన్న చిన్న ఆకులు అవడలేం సార్. ఎవరు డబ్బులు ఇచ్చి వాళ్ళు పేరు చెప్తే వాడిని నాలుగు పీకొస్తాం. రేట్స్ పట్టి జాయింట్స్ తీసే ప్రొఫెషన్ సార్ మాది. కానీ మీ షడన్ ఇంటిని చూసి మా జాయింట్స్ అన్ని లూజు 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 అయిపోయాయి సార్. నా ఇంటికి రావడానికి ఎంత తీసుకున్నావు? ఎవరు పంపించారు? 20,000 ఇచ్చి అమ్మిరాజు గారు. కాదు కాదు, అమ్మిరాజు గారు పంపాడు సార్. అమ్మిరాజు గారు
దేనికి దేనికి ఎంతెంత తీసుకుంటారా మీరు? గెస్ట్ అపీరెన్స్ అంటే కొట్టి రావడానికి 10,000, స్పెషల్ అపీరెన్స్ అంటే కాలు చేయి తీసేయడం పాత్రకు 25,000, హీరో అపీరెన్స్ హీరో హీరో అపీరెన్స్ అంటే తల తీసేయడం 50,000 ఫర్ వన్ హెడ్. శిరీష వెంకటేశ్వరరావుకి సాంబశివరావుకి కోటింగ్, అమ్మిరాజు గారికి జింగిడి కోటింగ్. అర్థమైంది సార్, కైమా కోటింగ్. రిజల్ట్స్ ఇమీడియట్ కావాలి. ఓకే సార్. ఓ చేయగలిపో. ఈ పాటికి మన బయట గారు అడిగి ఫుల్ గా కోటింగ్ ఇచ్చి ఉంటాడు. హలో హలో బ్రదర్, ఇస్తావా? పాపం పోయేటప్పుడు చిన్నడా పెద్దోడా ఏడ్చుంటాడే. అమ్మిరాజు అన్న, అమ్మిరాజు అన్నాడా? నా మీద అంత ప్రేమ ఏంటో? నీ మీద బెంగ కాదు, నీ కాళ్ళ మీద బెంగ. పాపం కాళ్ళ మీద పడతాడేమో. పిలుస్తాడరా. వీడి కాళ్ళు పార్సిల్ చేసి వీళ్ళ కీళ్ళు కొళ్ళ పడవండి. చంపిన తర్వాత కదా నీ పేమెంట్, మరి ఇప్పుడు సంద పడతా అంటే ఆయన కొట్టమని కాట్ల మొట్టు చిగిరి పేమెంట్ ఇచ్చారమ్మా. ఎందుకంటే మమ్మల్ని కొడతారు? మీ బ్రదర్ మిమ్మల్ని కొట్టమని క్యాష్ ఇచ్చాడు కాబట్టి. కన్న కొడుకు లభించిన వాడివి కసాయి వాడిలా కొట్టిస్తావా? తోడబుట్టిన వాళ్ళను తోడేలా చంపుకు తింటావా? డబ్బును చూస్తే దెయ్యంలాంటి మనుషులు కక్కుర్తి పడతారు అనుకున్నారు, కానీ దేవుడు కూడా కక్కుర్తి పడతాడని నిన్ను చూసాకే అనిపిస్తుంది. డబ్బు కోసం మా అన్నయ్య ఇంత డ్రామా ఆడాడని తెలిసాక గుండె ఆగిపోయినందుకు బాధపడుతున్నా. కూరగాయలు కొసరేసినట్టుగా ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఒకరికి డబ్బు ఇచ్చి, ఒకరికి పెన్షన్ ఇచ్చి, అసలుకు ఎసరు పెట్టాలని చూసిన నీ విశ్వరూపం ఇదన్న మాట. గుళ్ళోకెళ్ళి బండరాళ్ళకు మొక్కడం ఎందుకు? గుండెల్లో పెట్టుకుని చూసి అన్నీకు మొక్కాలనుకునేదాన్ని, ఇప్పుడు ఏం చూసి మొక్కమంటావురా? ఇంకొక మాట జారావంటే ప్రాణాలు తీస్తాను. మిమ్మల్ని చిన్న మాట అంటేనే దీని గోబ గుయ్యమనేలా కొట్టేవాణ్ణి. ఇప్పుడు నీ చెంప చెల్లుమనిపించిన సైలెంట్ గా ఎందుకున్నానో తెలుసామ్మా? అది చేసింది కరెక్ట్ కాబట్టి. అయినా నా భార్య మీద కోపంగానే ఉంది. ఎందుకో తెలుసామ్మా? నీ రెండో చెంప పగలగొట్టనందుకు. మీకు తిండి పెట్టి నేను ఎండిపోయి, మీకు పాలు పోసి నేను నీళ్లు తాగి, మిమ్మల్ని పరుపుల మీద పడుకోబెట్టి నేను కటిక నేల మీద పడుకొని ప్రాణంగా పెంచినందుకు నాకు బాగా బుద్ధి వచ్చేటట్టు మాట్లాడావమ్మా. అన్నయ్య నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు రోడ్డును పడతావన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నువ్వే కసాయి వాణ్ణని నీచుణ్ణని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆనాటి ప్రేమను చూసి ఏడవనా, ఈనాటి ద్వేషాన్ని చూసి నవ్వనా? పవిత్రంగా పువ్వులతో పూజలు చేసే పూజారికి కూడా కోపం వస్తే కత్తి నూరుతాడమ్మా. ఒకడేమో విషానికి ముందు విరుగుడు తాగి లవ్వు గివ్వు అని నా ఉద్యోగాన్ని కొట్టేశాడు. ఇంకొకడేమో ఫారిన్ ప్రాజెక్ట్ వచ్చింది డాడీ, కంప్యూటర్లు కొనాలి డాడీ, డాలర్లు సంపాదించి డబ్బులో దొరులుదాం డాడీ అని కబుర్లు చెప్పి కుకట్పల్లో స్థలం కోసం 4 లక్షలు నొక్కేశాడు. పూసిన పువ్వు చెట్టు మీద ఉండొద్దు, పెద్ద మనిషి అయిన ఆడపిల్ల ఇంట్లో ఉండొద్దు అని, పెళ్లి చేద్దాం రా అని సంబంధం ఫిక్స్ చేస్తే నొక్కేసిన 4 లక్షలు కక్కలు చూస్తుందని తొస్తున్నట్టు శోకాలు పెట్టి కొట్టుకుంటున్నట్టు కలరింగులు ఇచ్చి వాళ్లకు వాళ్లే బండబూతులు తిట్టుకుంటున్నట్టు బిల్డప్పులు ఇచ్చి నన్ను బలి పశువుని చేశారు. పెళ్ళాం మోజులో పడితే మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతానోనని
సుఖాలకు దూరమై మీకోసం సకలం ధారపోస్తే మగాడినే కాదని బిడ్డెందుకని అటాచ్డ్ బాత్రూమ్ ఎందుకని పక్క బట్టలతో సహా బయటేసి పక్క రూమ్లోకి నెట్టేశారు. నా భార్య ఒళ్ళు కాలి కింద కూలిపోతే సాయం చేయటానికి రాకపోగా చస్తే దినం దీపావళంతా ఘనంగా చేస్తాం, సంక్రాంతంతా సంబరంగా చేస్తాం, విగ్రహాన్ని కట్టిస్తాం, మెడలో బంతి పూలకు బదులు బంగారు గొలుసులు వేస్తామంటూ శపథాలు చేశారు. మా డాడీ రాముడు కాదు రాక్షసుడు, అర్ధరాత్రి వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి రండని రౌడీలకు డబ్బిచ్చి పంపాక కూడా చూస్తూ ఊరుకోలేకపోయానమ్మా. ఇంకా భరించే ఓపిక నాలో లేకపోయిందమ్మా. పుచ్చకాయలా నా పుర్రెను మూడు ముక్కలు చేసి మీ ముగ్గురికి పంచించేంతటి త్యాగమూర్తిని నేను కాదమ్మా. నేను ఓ మనిషినేనని, నాకు ఓ జీవితం ఉందని, నాకు ఓ భార్య ఉందని తెలుసుకున్నాను. అందుకే నా కోసం నేను జీవిస్తున్నాను. కానీ నేను చనిపోయిన తర్వాత పోయింది మా తోడు పుట్టిన వాళ్ళని, నువ్వు గుర్తు పెడితే చాలు తమ్ముడు. ఏం మాటలు రవి, ఏం మాటలు రా. వచ్చే జన్మలను నీకు వెళ్ళి పట్టు పడకుండా నీకు విశ్వాసంగా ఉండడానికి నీ ఇంటి దగ్గర కుక్కగా పుడతావన్నయ్య. తమ్ముడు ఎందుకు రా ఇలా మాట్లాడుతున్నారు? ఈయనొరగేంట్రా? రే ఈసారి ముందుగా మీరు కూడా మొన్న తాగలేదన్నయ్య. అంటే విషయం తాగారా? Thank you.
మిమ్మల్ని దూరం చేసింది దగ్గరతనం నేర్పించడానికేరా మిమ్మల్ని కాదని నాటకం ఆడింది కలిసి ఉంటే కలదు సుఖం అని నేర్పించడానికేరా తమడు నేర్పించడానికేరా అమ్మిరాజు ఎక్కడికి వెళ్తున్నావు ఆరిపోయినాడు ఆరిపేసినాడు రోడ్డు మీద ఉండాలి తప్ప నీడని చేరితే ఆ నీడనిచ్చిన వాడిని కూడా చెరిపేస్తాడు అని నన్ను చూసి నేనే నేర్చుకున్నానయ్యా నేనున్న చోట కష్టాలు అరిష్టాలు తప్ప నవ్వులుండవని తెలుసుకున్నాను వస్తా తలదించుకున్నవాడిప్పుడు తప్పు తెలుసుకున్నవాడే అమ్మిరాజు అందరం కలిసే ఉన్నాం మల్లెపూల పందిరి కింద జాబిల్లి మంచమేసి ఉంచిన రో జాబిల్లి అన్నయ్య ఆ ఏంటే ఈడ కూర్చున్నావు కంగారు పడమాకయ్యా మూడు రోజులు రెస్ట్ మూడు రోజులు రెస్ట్ దేనికమ్మా అయ్యో చెప్పినా అర్థం కాదు బయట ఉన్నాను తెరికే నేను సెంటు కొట్టుకొని కష్టపడి పంచి కట్టుకొని చేతికి మల్లెపూలు చుట్టుకొని నేను లోపలికి వస్తే నువ్వు బయట ఉంటానంటావా ఏ లాభం లేదు ఇద్దరం కలిసి లోపలే ఉండాలి ఏముందో పెళ్ళాము చేతులల్లో ఏమి కాయుందో పెళ్ళాము మాటలల్లో ఏం మాయబుందో పెళ్ళాము చేతులల్లో ఏమి కాయుందో పెళ్ళాము మాటలల్లో తెల్ల చీర కట్టుకొని పాల గ్లాసు పట్టుకొని గదిలోన అడుగు పెట్టి